మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. అప్పుడు రాంబాబు వయసు 6 ఏళ్ళు. అన్నీ ఉన్నా అమ్మా నాన్న ఎందుకు లేరో అర్థం కాని పసితనం. ఊహ తెలియక ముందే తల్లిదండ్రులు ఓ యాక్సిడెంట్లో చనిపోతే తాతయ్యే అన్నీ తానే రాంబాబును పెంచుతున్నాడు. ఆకలి అని అరిచిన, అమ్మా అని ఏడ్చిన ఒక తాతయ్య తప్ప ఈ ప్రపంచంలో రాంబాబుకు ఎవరూ లేరు. రేపు క్రికెట్ ఆడడానికి వస్తున్నావుగా, నాకు ఆ బొమ్మ కావాలి. ఇవాల్ట్ నుంచి బొమ్మ నాది. తాతయ్య, రేపు నుంచి నేను స్కూల్ కి వెళ్ళను. ఎందుకని మా రామయ్య స్కూల్ కి వెళ్ళడు? వాళ్ళందరూ చెడ్డోలే, వాళ్ళంతా నన్ను ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటారు. నేను వెళ్ళను, నా బొమ్మలు కూడా లాక్కున్నారు. ఆ పైన ఆయన ఎవరో తెలుసా? భరతమాత ముద్దు బిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వాతంత్ర సమర యోధుడు. ఇప్పుడు నీ బొమ్మను వాళ్ళు ఎలా లాక్కున్నారో, అలాగే అప్పట్లో తెల్లదొరలు మనకి స్వాతంత్రం ఇవ్వం పొమ్మన్నారు. అప్పుడు బోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ నెలకొల్పి నా దేశ స్వాతంత్రం కోసం ఎవరిని ప్రాధేయపడను అని పిడికిలి బిగించి ముందుకు నడిచిన గొప్ప వీరుడు. ఇప్పుడు చెప్పు, నీ బొమ్మ గుంజుకున్న వాళ్ల దగ్గర సుభాష్ చంద్రబోస్ లాగా ధైర్యంగా నిలబడతావా, లేక ఇలా తాతయ్య దగ్గర ఏడుస్తూ కూర్చుంటావా? స్కూల్ కెళ్తాను తాత. అది టీచర్, నన్ను రాంబాబు కొట్టాడు. నా పేరు రాంబాబు కాదు బోస్, సుభాష్ చంద్ర బోస్. ఆత్మస్థైర్యం తక్కువ ఉన్న రాంబాబుకి ధైర్యం కావాలంటే ఇలా రోజుకో కొత్త కథ కావాలి. తాతయ్య చెప్పే కథలే వీడికి స్ఫూర్తి. వయస్సు పెరుగుతున్నా కొద్దీ ఇన్స్టెంట్ ఇన్స్పిరేషన్ కొరకు ఆ తెర మీద మన హీరోలను ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు మన రాంబాబు. ఇప్పుడు ఎరా, మా వాడ అమ్మ విషయంలో జోక్యం చేసుకున్నారంట, సర్కిల్ చేసి మరీ కొట్టారంట. అన్నా, సర్కిల్ చేసిన మాట నిజమే అన్నా, కొట్టింది మాత్రం ఒక్కడే అన్నా, మా బాస్ అన్నా. వీడి గురించి, వీడి బ్యాక్గ్రౌండ్ గురించి తెలియదా మీ బాస్ కి? తెల్లారు లెగిస్తే గాని మా బాస్ బ్యాక్గ్రౌండ్ ఏంటో మా బాస్ కే తెలియదన్నా. అంతటోడా అన్నా, ప్రతి ఒడికో క్యారెక్టర్ ఉంటదన్నా, కానీ మా బాస్ కి రోజుకో క్యారెక్టర్ ఉంటదన్నా. ఆడిని ఎలా తప్పించాలో నాకు బాగా తెలుసు. ముందు నిలిచి పెక్కించండి. ఇప్పటి వరకు ముడుసు కూర్చొని ఒక్కసారిగా బాడీ లాంగ్వేజ్ మారిపోయిందంట్రా. బుల్లెట్ సౌండ్ వినపడట్లేదా? బాస్ వచ్చాడు, బాస్ వచ్చాడంటే మా బాడీ లాంగ్వేజ్ మారుద్ది, మీ బాడీలో షేపులు మారతాయన్నా. అయ్ బాబా, అయ్ బాబో.
బంగారం వాడిని ఇత్తడి ఇత్తడి చేసాడు చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో రఫ్ ఆడిస్తా అవును రే నువ్వు కన్ను కొడుతున్నావా నన్ను కొట్టాలని చూస్తున్నావా నీ లుక్ నాకు నచ్చలేదురా My boss is back. ఇంకోసారి నీతో పెట్టుకుంటే నీ చెప్పుచ్చు కొట్టు సూపర్ బాస్ నీ ఇన్స్పిరేషన్ తో ఫైట్ చేయను నువ్వు అంటే స్టెప్ వేస్తా
ఇన్నాళ్ళు వీడి బాగోగులన్నీ ఆ పెద్ద ఆయనే చూసుకునేవారు. ఇప్పుడు ఆయనే పోయారు. ఆయన పోతే ఏం మనమంతా లేమా? అయినా వీడికెంత తక్కువ అండి, 1-2 కోట్లకే ఏకైక వారసుడు. వీడికన్న వ్యాపారాల్లో తలొకటి మనం చూసుకొని వీడికి సహాయం చేద్దాం. ఇక్కడ చూసుకోవడానికి అప్పులే తప్ప ఆస్తులేం లేవు. అవును బాబు, మీ మనసుకు కష్టం కలిగించకూడదనే తాతయ్య గారు ఏనాడు మీతో వ్యాపారంలో వచ్చిన నష్టాల గురించి చెప్పలేదు. అప్పటికీ మీ చెవిని ఒక మాట వేయమని తాతయ్య గారితో అన్నాను. దానికి తాతయ్య గారు ఏమన్నారో తెలుసా బాబు? ఈ కష్టాలన్నీ వాడికి తెలిస్తే బాధపడతాడు. వాడు బాధపడితే చూసి నేను తట్టుకోలేనురా. నేను పోయాక వాడికి తెలిసినా వాడి బాధను చూడ్డానికి నేను ఉండను కదరా అన్నారండి. అప్పులిచ్చిన వాళ్ళు మీ సంతకాల కోసం బయట వెయిట్ చేస్తున్నారు. పిలవమంటారా బాబు? డబ్బులు లేకుండా ఎలా బతకాలి? నాకెందుకు నేర్పలా? నీ తర్వాత ఆ దేవుడు నాకు దారి చూపిస్తాడని చెప్పావు. ఇదేనా పొద్దుటికల్లా నువ్వు నాకేదైనా దారి చూపిస్తే సరే సరే, లేకపోతే నేను కూడా నీ దగ్గరికి వచ్చేస్తాను. తాతయ్య Hey, what's this? I don't like all of this. Hey, paka tappu kaya. Venka baba. Adam baba. Huh? Baba! Baba. 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 మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ కి నేను సెలెక్ట్ అయ్యాను బాబా. ఆ 1 కోటి రూపాయలు నాకే వచ్చేటట్టు ఆశీర్వదించు బాబా. బాబా గేమ్ షోలు కూడా గెలిపిస్తాడా? బాబా తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ధోనికి వరల్డ్ కప్ కొట్టించింది ఎవరనుకున్నావు? ఎవరు? బాబానే. ఓహో, అవును, ఆ పెక్కేంటి గాల్లో ఉంది? అక్కడ బాబా చూపు ఎక్కడుంది? ఆ పెక్కి మీద ఉంది. మరి అదే బాబా మహత్యం. బాబా తలుచుకుంటే పెక్కేంటి? మనిషి జీవితం కూడా. పైకి వెళ్ళిపోద్దా? కాదు, నిలబడుద్ది. అబ్బో, బాబా వచ్చే టైం ఏంటి? తాతయ్య, నువ్వు నాకు చూపించిన దారి ఇదేనా? భక్తులారా, మీ అందరికీ బాదం బాబా ఆశీస్సులు. జీవితం అనేది ఒక చదరంగం. ఆడినా ఓడిపోతాం, ఆడకపోయినా ఓడిపోతాం. బాబాజీ, ఎవరు? స్టీవ్ జాబ్స్ మీతో మాట్లాడాలంటున్నారు. స్టీవ్ జాబ్స్? భక్తులతో మాట్లాడుతున్నాను, తర్వాత చేయమని చెప్పు. స్టీవ్ జాబ్స్ చనిపోయాడు కదా. బాబా తలుచుకుంటే ఎవరికైనా ఫోన్ చేయగలడు. చూశాను, భక్తుడు చూడ్డానికి చాలా రిచ్ గా ఉన్నాడు. అర్మాని సూట్ వేసుకున్నాడు. అలాంటి వాడే మనకు కావాలి. బాబా బాబా బాబా, నువ్వెవరివో మహర్జాతకుడివి. నీ అదృష్టం అయస్కాంతంలా దుక్కుంది, అందుకే 4 పిక్కలు నీకే పడ్డాయి. ఇది మా ఆశ్రమ చరిత్రలో ఒక హిస్టరీ. లోపలికెళ్దాం పద, నీ లోపాలు సరిదిద్దుతాను. చెప్పు మహర్జాత్ కూడా, నీ పేరేమిటి, నువ్వెవరివి? చిన్నప్పుడు శివాజీ అండి, తర్వాత బాపూజీ అండి, తర్వాత నేతాజీ అండి, తర్వాత అల్లూరు సీతారామరాజు అండి, లేటెస్ట్ గా చిరంజీవి అండి. ఒరే, ఇతన్ని నేనేమడిగాను, ఏం సమాధానం చెప్తున్నాడు?
అప్పుడియా ఇప్పుడు రాంబాబు అండి ఇంకా నయం రామారావు అనలేదు బహు దివ్యం మా నాన్న పేరు సుబ్బారావు అండి అమ్మ పేరు రుక్మిణి అండి ఇంకా దివ్యం వాళ్ళు ఇక్కడికి వచ్చారా వేరేండి వెళ్ళిపోయారు అయ్యో ఉండమనలేకపోయావా ఆశీర్వదించేవాణ్ణి అంటే నా చిన్నతనంలోనే చనిపోయారండి చనిపోవడానికి వెళ్ళిపోయారు అన్నారు నాయన పోయారు అంటారు మా తాతగారి పేరు రామానుజం అండి ఓహో ఆయన తీసుకొచ్చావా లేరండి ఆయన నిన్న చనిపోయారు మరి నీకు వచ్చిన కష్టం ఏంటి నాయన నాకు 200 కోట్ల ఆస్తి ఉందండి అయ్యో దాని కష్టంలో నాయన సుఖమంటారు ప్లీజ్ బి సీటెడ్ ప్లీజ్ బి సీటెడ్ ఆస్తి మొత్తం నిన్నే పోయిందండి దాని కష్టవరం నాయన దరిద్రం అంటారు నీకు ఎలా రాసి పెట్టుంది మీ మహిమల గురించి విన్నాను మీరే నాకు దారి చూపించాలి బాబాజీ తప్పకుండా శిష్య అందుకే కదా ఆశ్రమం పెట్టింది రెండు వెంట్రుకలు శిష్య గురుజీ ఇదిగోండి గురుజీ బాదం మొక్క మధ్యలో నా రెండు వెంట్రుకలు శిష్య నువ్వు తూర్పు వైపుకు వెళ్ళు వెళ్ళాను బాబాజీ అక్కడ ఖాళీ ప్లేస్ వస్తుంది చాలా విశాలంగా ఉంది బాబాజీ ఆ ఖాళీ ప్లేస్ లో బాబాజీ రెండు వెంట్రుకలు ఉన్నా ఈ మొక్క నాటు అలాగే బాబాజీ నీకు లక్ మొదలవుతుంది పో వస్తాను బాబాజీ శిష్య వెళ్ళేటప్పుడు దారిలో నా నామస్మరణం చేసుకుంటూ వెళ్ళు ఇప్పుడే మొదలెడతాను బాబాజీ బాదం బాబా బాదం బాబా గురుజీ ఆ కొండ దిగిన తర్వాత ఉన్న ప్రాపర్టీ డీల్ మనకే వచ్చింది ఆ ల్యాండ్ లో పాములు ఉన్నాయని మనమే వదిలేసాం ఇప్పుడు భక్తుడు వెళ్ళి అక్కడ తవ్వితే పాము కాటేస్తుంది అవును అప్పుడు భక్తుడు పోతాడుగా గురుజీ ఇప్పుడు వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నాడు పైన అమ్మ ఎక్కడ ఉంది పైనే తాత ఎక్కడ ఉన్నాడు పైనే మరి వాడు ఎక్కడ ఉండాలి గురుజీ ఆమె ఫ్యామిలీ బాబా యునో బాదం బాబా బాదం బాబా బాదం బాబా బాదం బా నా దగ్గర బాబా ఇంటికలు ఉన్నాయి జాగ్రత్త బాబా ఈ మొక్క ఇప్పుడు ఎక్కడ నాటాలి బాబా అక్కడ నాటా ఎస్ ఇక్కడే బాబా నా దరిద్రం మొత్తం పోయేలా దీవించు బాబా ఏయ్ భయపడతా లేవు ఏయ్ భయపడతా లేవని చెప్పానా భయపడతా లేవు ఎవరో ప్రియభక్తుడు నన్ను పిలుస్తున్నట్టున్నాడు ఎవరు గురుజీ బాబా వీడా వీడు లోపలికి ఎలా వచ్చాడు అంటే ఓ లక్ష దక్షిణిస్తే నేను తీసుకొచ్చా నిన్నటి దాకా సాము వాసన ఈరోజేమో చెట్టు వాసన హౌ కెన్ ఇట్ పాసిబుల్ రా శిష్య ప్లీజ్ కమ్ బాబా ప్లీజ్ కమ్ బాదం బాబా మీరు నాకు 200 కోట్లు విలువైన గోల్డ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ బాబా ఇక నుంచి మీరే నా దేవుడు బాబా 200 కోట్ల గోల్డ్ అవును బాబా నేను ఇచ్చానా 200 కోట్లు బాబా అన్ని చేసేసి ఏమి తిన్నట్టు అడతారండి బాబా అయ్యో అసలు నేనే చేశాను శిష్య బాబా మీరు నాకు మొక్క ఇచ్చి అక్కడ ఖాళీ ప్రదేశంలో నాటమన్నారు కదా బాబాజీ అవును అక్కడ నేను మొక్కను నాటుతుంటే దాని కింద బాక్స్ లో మీరు నా కోసం పెట్టిన 200 కోట్ల గోల్డ్ నాకు దొరికింది బాబాజీ బాబాజీ అవును బాబా అవును బాబా గోల్డ్ దొరికింది అవును బాబా ఆ గోల్డ్ తో మొత్తం నేను పోగొట్టుకున్న ప్రాపర్టీస్ అన్ని మళ్ళీ కొనేసుకుని 100 వాల్వా బస్సులతో ఓ ట్రావెల్స్ కూడా పెట్టదనుకుంటున్నాను బాబాజీ భక్త బాబాజీ ఈ రోజు నుంచి నువ్వు నా ప్రియ శిష్యుడు బాబాజీ టుడే ఆన్వర్డ్స్ ఐ ఆమ్ రింగ్ మాస్టర్ యు ఆర్ రింగ్ లీడర్ వేణు గురుజీ శిష్య బాబాజీ దిస్ ఈస్ ప్రివిలేజ్డ్ కిట్ అంటే ట్రిపుల్ బి 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 అంటే ఏంటి బాబాజీ
బాదం బాబా బాక్స్. ఇందులో ఏ రోజు ఏ ఉంగరం పెట్టుకోవాలి, ఏ రోజు ఏ రంగు బట్టలు వేసుకోవాలి, సమస్త సమాచారం ఉంటుంది. నీకేమన్నా డౌట్లు వస్తే మాట్లాడటానికి హాట్ లైన్ ఉంది, నా ఫోన్ నంబర్ ఉంది. థ్యాంక్ యూ బాబాజీ. బాదం బాబా బాదం బాబా. ఫీజు 10 లక్షలు. 10 లక్షలా? ఏనా ఎక్కువ అనిపిస్తుందా? 10 లక్షలు అంటే మరీ తక్కువ అనిపించింది బాబాజీ. మేక్ ఇట్ 20 లక్స్. కార్డా క్యాషా? ఆల్వేస్ కార్డే బాబాజీ. డన్ గురుజీ. బాదం బాబా బాదం బాబా బాదం బాబా. అరే ఈ లెవెల్లో వీడి దగ్గర 200 కోట్లు ఎన్నాళ్ళకి లాగేయాలరా? మొదలెట్టాంగా గురుజీ, మెల్లిమెల్లిగా మొత్తం లాగేద్దాం. ఇంకా 199 కోట్ల 80 లక్షలు లాగేయాలరా? నెక్స్ట్ టైం పెద్ద బాక్స్ రెడీ చేస్తాను గురుజీ. 1 కోటి రూపాయల బాక్స్ రెడీ చేయరా. నమస్కారం. ఏంటండి ఇలా వచ్చారు? ఎంతమందితో వచ్చారు? ఈ కాగితాలు మీకు ఇచ్చి వెళ్దాం అనొచ్చాం. ఏంటివని? మీరు మాకు పంపిన కాగితాలకు జవాబు. మేమేమో ఆలోచించినా మీ మంచి గురించే కదండి ఆలోచించేది. ఎవరి మాట వెనక ఏ వర్గ ప్రయోజనం దాగి ఉందో తెలుసుకోలేనంత మూర్ఖుడిని కాదు నేను. నా పేరు రంగ, రంగనారాయణ. వీళ్ళంతా ప్రేమతో కామ్రేడ్ రంగనారాయణ పిలుస్తారు. మీరు మీ పద్ధతులు మార్చుకోండి, లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏంటి బెదిరిస్తున్నారా? లేదండి, బ్రతిమాలుతున్నాను. జస్ట్ రిక్వెస్ట్. బై ద వే, మా కాళ్ళు పట్టుకోవడం వచ్చు, కత్తులు పట్టుకోవడం వచ్చు, రైతులం కదా. వస్తాను. బాబాజీ, మీరు చెప్పినట్టే సౌత్ లో స్నానం చేశానండి, ఈస్ట్ లో దండం పెట్టుకున్నానండి, వెస్ట్ లో ఉంగరాలు వేసుకున్నానండి, నార్త్ లో నా వార్డ్రోబ్ ముందు ఉంచానండి. ఇంకేం శిష్యా, బేషుక్ గా బట్టలు వేసుకో. అంటే ఇది పాస్ట్ మండే అర్థం అంత కదా బాబాజీ, అంత గురించి నాకు బాగా వర్కౌట్ అయ్యే కలర్ అంటే చెప్తారని. బ్లూ డ్రెస్ వేసుకోనైనా సెక్సీగా ఉంటావు. గుడ్ మార్నింగ్ కృప, హౌ ఆర్ యూ? ఏదో మీ కృప సార్. సార్, మ్యాచింగ్ మ్యాచింగ్ సార్. బిస్కెట్ టేక్ పద. బాబా తాత. సార్ చెప్పయ్యా కృపాకరం. రెండు న్యూస్ ఉంది సార్. ఏంటా చెప్పు. ఒక గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్? అవుట్స్కట్స్ లో మన ఓలో బస్ యాక్సిడెంట్ అయింది సార్. బాబా హలో, మన ఓలా బస్ యాక్సిడెంట్ అయింది. సార్ సార్ సార్, ఇక్కడ బాబాతో మాట్లాడతాడు కదా. మనం ఇచ్చిన 5 కోట్ల రూపాయల ఫైనాన్స్ తీసుకున్నాడు, 3 నెలల నుంచి ఇంట్రెస్ట్ కట్టలేదు. ఆ గోల్డ్ మర్చెంట్ విజయ్ ఐపీ పెట్టాడు. అర్థమైంది శిష్య, అది నీ జీవితంలోకి ఎంటరైంది. ఎవత్తది ఎలా ఉంటది? అది కనపడదు నాయన, కానీ నీ పక్కనే ఉంటుంది, నీతోనే ఆడుకుంటుంది. అదే శని, కాబట్టి వెంటనే శాంతి హోమం చేయాలి నాయన. అది మీరక చేయాలే. చేయటానికి ఇది స్నానం కాదు నాయన, హోమం. ఖర్చు అవుతుంది నాయన, మనీ ట్రాన్స్ఫర్ చేయి. బాబాజీ, మన ఆఫీస్ లో బల్బ్ పేలట్టుంది, నేను మళ్ళీ చేస్తాను. ఎవరి బ్రేకింగ్ న్యూస్? ఆవిడ మన బస్ ఎక్కింది, యాక్సిడెంట్. ఆవిడ మన ఆఫీస్ లో అడుగు పెట్టింది, ఇటలీ నుంచి తెచ్చిన వాస్ పగిలింది. షీ ఇస్ ద సెనీ ఆఫ్ మై లైఫ్. మీ ఎండి ఎవరు చెప్పండి? నేను డ్రైవర్ తో మాట్లాడడానికి రాలేదు.
నేనే ఎండిని చెప్పండి. ఓ బ్లూ అండ్ బ్లూ వేసుకుంటే డ్రైవర్ అనుకున్నా. బాబా ఎలాగా నేసుకున్నారు కదా చెప్పండి. మీ బస్సు ఎక్కుతున్నప్పుడు మా నాన్నకి మా ఊరికి ప్రామిస్ చేశాను నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతానని. మీ ట్రావెల్స్ వల్ల ఒక మంచి ఉద్యోగం పోయింది పోయింది. మై లైఫ్ ఇస్ గాన్. బస్సులో ఫోన్లు పర్సులు పోతాయని తెలుసు కానీ ఉద్యోగాలు కూడా పోతాయా? మా బస్సు యాక్సిడెంట్ అవడం వల్ల మాకు కూడా నష్టం జరిగిందండి. మీకు దెబ్బలేం తగలదు కదా. అయినా ఈసారికి సారీ తీసుకోండి. సారీ తీసుకోవడానికి రాలేదు, మీ సంగతి తేల్చడానికి వచ్చాను. Look at this. మీ డ్రైవర్ మందు తాగింది, బస్సు రాంగ్ రూట్ లో డ్రైవ్ చేసింది, లేడీస్ తో రాంగ్ గా మాట్లాడింది, అంతా ఉంది. ఇది పోలీసులకి మహిళా సంఘాలకి మీడియాకి ఇవ్వమంటారా? మీ వాళ్ళు పోలీసులని మేనేజ్ చేసింది కూడా ఉంది. ఇది ఇస్తే స్టేట్ లో మీ సింగిల్ బస్ కూడా తిరగకుండా చేస్తారు. దుకాణం కట్టేయాల్సిందే. అయ్ బాబాయ్, బ్లాక్ మెయిలా? కాదు, ఈమెయిల్. చేయమంటారా? మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీ వల్లే నష్టం జరిగింది కాబట్టి మీరే న్యాయం చేయాలి. ఉద్యోగం ఇప్పించండి. సావిత్రి, అయ్ బాబాయ్ అన్ని 90 కంటే పైనే ఉన్నాయి. మీ పేరు సావిత్ర సరస్వత. మీరు చదివిన చదువుకైతే ఇక్కడ మేనేజర్ కూర్చోటే ఖాళీగా ఉంది. సార్, అది నా కుర్చీ సార్. ఇంటికి కుర్చీదే ఉంది కృప, పక్కనే ఇంకోటి వేసుకో. సార్, సాలరీ 50,000 ఓకేనా? పోనీ 75,000 ఓకేనా? సారీ, కమ్ అగైన్. ఫైనల్ గా 1,00,000, అంతకంటే మేము ఎక్కువ ఇచ్చుకోలేం. మూర్ఖుడు, బస్సు ఎక్కితే ఊరొస్తుందని తెలుసు కానీ ఉద్యోగం కూడా వస్తుందని ఇప్పుడే తెలిసింది. పదా. మీరు అన్నట్టు నా లైఫ్ లో సెన్ ఎంటర్ అయిపోయింది బాబాజీ. బాబాజీ, సెన్ సింటమ్స్ ఏంటి? ఆస్తి నష్టం, వస్తు నష్టం, ధన నష్టం, ఎడమగా నదురుతుంది శిష్య. సేమ్ సింటమ్స్ బాబాజీ. షీఈస్ ద సెనీ ఆఫ్ మై లైఫ్ బాబాజీ. శిష్య, మరా శనికి సెండ్ ఆఫ్ ఇచ్చావా? లేదు బాబాజీ, బెదిరించి ఉద్యోగంలో జాయిన్ అయింది. నెలకు అచ్చి పెట్టుకున్నాను. ఇది నా జీవితానికి పెద్ద రకరంగేసేనే. నువ్వేం భయపడకు శిష్య, ఆల్రెడీ నీ పేరు మీద యాగం స్టార్ట్ చేశాను. బిల్లు మెయిల్ చేశాను, ఆన్లైన్ లో మనీ ట్రాన్స్ఫర్ చేయి. అలాగే బాబాజీ. శిష్య, బాబాజీ ఆ శని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు నాయన. చాలా అందంగా ఉంది బాబాజీ. అందంగా ఉంది కదా అని ముఖంలో ముఖం పెట్టి చూడకు నాయన. బిజినెస్ బూడిదైపోతుంది. నేను వచ్చి నీకు శాశ్వత పరిష్కారం చేస్తాను బాబాజీ. థ్యాంక్ యూ బాబాజీ. ఒకటో సార్, రెండో సార్, మూడో సార్. హే, అదేంటి బాస్ లైట్ ని 3 సార్లు ఆన్ ఆఫ్ చేశాడు? బాస్ లక్కీ నెంబర్ 3 అందుకే. హే, ఏ పనైనా 3 టైమ్స్ చేస్తారా మన బాస్? వాట్ డు యు మీన్? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని 3 టైమ్స్ చేస్తారా అని. అబ్బో, ఫస్ట్ డేనే ఎక్స్ట్రాలా? ఈ విషయం బాస్ వింటే నేను 3 టైమ్స్ డిస్మిస్ చేస్తారు. వెళ్ళి వర్క్ చూసుకో. బాదం బాబా, ఈ బాదం పిక్కలతో ఆశీర్వాదాలు. క్షమించు బాబా. బాదం బాబా, నాకు 200-300 కోట్లు వచ్చేటట్టు చూడు బాబా. బాబా బాదం బాబా, జై బాదం బాబా. అవును, మన బాస్ కి పెళ్ళైందా? లేదు. ఏ బాస్ ని నేను పెళ్లి చేసుకుంటే పని అయిపోతుంది కదా? నిన్నే కదా ఆఫీస్ కి వచ్చింది. అయినా తానేమైనా పవర్ స్టారా, మెగాస్టారా, సూపర్ స్టారా? లవ్ ఎట్ ఫస్ట్ సైటా, చూడగానే పెళ్లి చేసుకోవడానికి. ఏ కాకూడదా? అయినా తనలో ఏం నచ్చింది నీకు? ఒక రకంగా చెప్పాలంటే రెడ్ ఆపిల్ కలర్ బాస్ మీద బెటర్. తోలు చూసి కాదే నేను ప్రేమించేది, వాడిలో ఉన్న మంచిని, మనసుని. ఆడపిల్లని నేను వచ్చి ఒక వీడియో చూపిస్తే మొబైల్ పగలగొట్టుకున్నా నాకు జాబ్ ఇచ్చాడు. ఎంత మంచోడు కాకపోతే అలా చేస్తాడు చెప్పు. నీతో చాలా జాగ్రత్తగా ఉండాలే బాబు. అయినా మన బాస్ నీకంత సింపుల్ గా పడరే, చాలా మంది ట్రై చేశారు. నీ మొహం. మలేరియా రావాలంటే ట్విన్ సిటీస్ లో ఉన్న దోమలన్నీ కుట్టక్కర్లేదు, మలేరియా దోమ ఒక్కటి కుడితే చాలు, ప్రేమ అంతే. నా కళ్ళలోకి వాడు ఒక్కసారి చూస్తే చాలు, స్మాష్. అలా పడుంటాడు లైఫ్ లాంగ్. నా చూపులతో వాడిని ఎలా చుట్టేస్తాను చూడు. శని శని శని. ఆ
సేను వదిలిపోయినా ఈ గ్రహం గాను కదా బాదం బాబా ఈ బాదం పిక్కలతో ఆశీర్వాద బాబా దాదాపు 100 మొక్కలు నాటాను 200 కోట్లు వద్దు బాబా జిఎస్టి పోగా 100 కోట్లైనా వచ్చేటట్టు చూడు బాబా ఇట్స్ 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ ఎంజాయ్ ద పార్టీ టెన్షన్ పడాల్సిన పనే లేదు బాస్ మన స్నేక్ ల్యాండ్ లో దాచిపెట్టిన 200 కోట్ల విలువ చేసే గోల్డ్ బ్రిక్స్ మిస్సింగ్ బాస్ క్యా బోల్ రా I'll just come back. Enjoy yourself. Boss, ikkada gram bangaram kuda ledhu. Vaadu evado mottham gold anta teeskeli baada mokkalu naatadu. Gold bricks leva. Ekkadiki poyayi? Ikkada paambulu unnayani cheppam. Aina bhayam leda? బాదం పాలు తాగి బలిసి కొట్టుకుంటున్నారా ఎంత దమ్ముంటే నా గోల్డ్ బ్రిక్స్ కొట్టేస్తారు పోనీ బాదం చెట్టుకి ఏమైనా ఎరువయ్యాయా ఎక్కడికి పోతాయి తవ్వండి ఇంకా తవ్వండి విదేశాల్లో బ్లాక్ మనీని దాచిపెట్టుకుంటే హవాలా అంటున్నారు పోనీ బ్యాంకుల్లో దాచుకుందామంటే ట్యాక్స్ కట్టమంటున్నారు ఇళ్లల్లో దాచుకుంటే బ్లాక్ మనీ అంటారు ఎవరికి దొరకకూడదని ఇక్కడ దాచుకుంటే ఇక్కడ అంత బెస్తున్నారు దేవా ఈ దేశంలో మనుషులకే కాదు దేవా గోల్డ్ కూడా సేఫ్టీ లేదు ఒకట రెండ 200 కోట్లు రై ఆ దొబ్బేసినోడు ఎవడో ఈ ప్లేస్ గురించి బాగా తెలిసిన వాడై ఉంటాడు ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉంటాడు వాడు వెతకండి రై అంబ పలుకు జగదాంబ పలుకు మధుర మీనాక్షి పలుకు కంచి కామాక్షి పలుకు దొరా జాతకం చెప్పమంటారా నిజమే చెప్తావా చెప్తాను దొరా జరిగింది చెప్తాను జరగబోయేది చెప్తాను జరుగుతున్నది చెప్తాను దొరా అవన్నీ అక్కర్లేదు ఇక్కడ దాచుకున్న 200 కోట్ల విలువ చేసే గోల్డ్ ఎవడు దొబ్బేశాడో చెప్పు అయ్య బాబోయ్ గోల్డ్ దొబ్బేహడా నీకెంత కావాలంట అంత ఇస్తాను చెప్పు కుర్రా కుర్రా అంబ పలకు అంటుందరా ఏయ్ అంబకు చెప్పు అంబ పలకకపోతే అంబ దగ్గరికి పంపిస్తాను దొరా ఏదో పట్టుకొడి కోసం నాలుగు మాయ మాటలు చెప్పి బతుకుతున్నాను వీటి గురించి నాకేం తెలుస్తా దొరా చెప్పు ఆ దొరా ఒకడు మాత్రం తెలుస్తారా ఒకడు నల్లగా పొట్టిగా కుడులా ఉంటాడు ఆ రోజు ఇక్కడికి వచ్చి జై బాదం బాబాని బాదం చెట్టు పాతి వెళ్ళిపోతూ ఉంటాడు అంతకు మించి నాకు తెలియదు దొరా నన్ను ఒకే దొరా వెల్కమ్ బాబాజీ दीने पट्टुकोच्चे बाध्यता మన కావాల్సిన చిగుపుకి స్టార్ మహిళ వెరీ వెరీ రేర్ ఇప్పుడు నేను ఏం చేయమంటారు బాబాజీ చెప్తా ఇండియా మొత్తం వాట్సాప్ చేశాను యు ఆర్ వెరీ లక్కీ 1 మినిట్ లో పిల్ల దొరికింది ఇదిగో ఫోటో పంపించారు చూడు
శుభం. రేపే ప్రయాణం. బాబాజీ, హౌస్ కూడా మన బస్సు లాగా చాలా రిచ్ గా ఉంది. అమ్మాయి కూడా బస్సు లాగా చాలా దిట్టంగా ఉంటుంది. అందుకే కదా బాబాజీ ఫోటో చూడగానే ఓకే చేస్తాం. బాబాజీ చూసారా, టీవీలో కూడా సేమ్ సీన్. అమ్మాయి మన మీద హెవీగా ఉంది బాబాజీ. ఎన్న పర్లేదు బాబాజీ, మా స్టార్ జాతకాలు కలిసినాయి కాబట్టి క్యారీ చేస్తాను. బాబాజీ వాయిస్ టెస్టింగ్ కోసం ఓ పార్ట్మెంట్ అడుగుదాం. ఇదండి బాబాజీ, మనం అడగకుండానే ఆడేస్తుంది. పైగా ఈ సాంప్రదాయం ఎంత దుస్తుల్లో సన్నీలు అని పాటలు ఏంటి బాబాజీ? బాబు మీరేం కంగారు పడబాకండి. చిన్నప్పటి నుంచి టీవీ సినిమా పిచ్చి దానిలో ఏం చూస్తే అలా మారిపోతుంది. కంగారు పడతా నా బాధం. ఇంకా సేపు ఉంటే మేమిద్దరు రెండు చుచ్చులు పోసుకునే వాళ్ళం. అలా అనకండి బాబాజీ, ఒక్కసారి ఆలోచించండి. స్టార్ కలిసిందిగా. సరేలే శిష్య, స్టార్ ఇంపార్టెంట్ కదా, ట్రీట్మెంట్ పిచ్చి అమ్మాయిని బాగు చేయించుకోవచ్చు. అవును బాబాజీ. బాబాజీ నవరసాల్లో చివరి రసం రౌద్ర రసం బయటకు వచ్చింది. నా బతుకు చెరుకు రసం అయిపోయా ఉంది బాబాజీ. నేను చెప్పు, నేను కూడా చెప్పు. సార్ ఒక న్యూస్ సార్. గుడ్డా బేడా బ్యాడ్ చెప్పి తగలడు. టైర్లు కూడా తగలడిపోయింది. ఇన్సూరెన్స్ ఫాలో చేయమని సార్. బాబా సార్ 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 కొరియర్ సార్. నేను ఈ కంపెనీ ఎండిని రా, వాచ్మెన్ కాదు. రిసెప్షన్ లో ఎవరు లేరు సార్, సెక్యూరిటీ వాడు కూడా లేరు సార్. బరువు ఎక్కువగా ఉంది, తీసుకోండి సార్. ఏదో కొరియర్ తీసుకుని బతికైపోయింది సార్. సార్ సైన్ కూడా పెట్టాలని సార్. లోపల చాలా మంది ఖాళీగా ఉన్నారు, ఎవరితో పెట్టుకో. బాబాజీ బాబాజీ నేను అక్కడ బాధపడుతుంటే మీరు ఇక్కడ హ్యాపీగా ఉన్నారంటి? ఏమైంది రామా? ఈ రోజు టైర్లు కూడా తగలడిపోయింది. ఏంటి బాబాజీ నా లైఫ్ ఎలా అయిపోయింది? అదంతా చిక్కుపుకి స్టార్ మహిమ రామా. ఎప్పుడైతే నువ్వు స్టార్ మహిళను పెళ్లి చేసుకుంటావో అప్పటి వరకు నీకు ఈ ఘోరాలు జరుగుతూనే ఉంటాయి రామా. అలాంటి అమ్మాయిని చూడండి బాబాజీ. ఏం చూస్తావు రామా? ఆ స్టార్ లో అయితే ముసలి పిల్ల లేదా చిన్న పిల్ల, కుర్ర పిల్ల కనపట్టలేదు రామా. అయితే ఆ రోజు చూసిన డబుల్ డెక్కర్ ని ఓకే చేద్దాం బాబాజీ. రామా దాన్ని హెవీ నేచర్. నేచర్ నేచర్ అనుకుంటుంటే ఫ్యూచర్ పోయిలా ఉంది బాబాజీ. బాబాజీ నేను కృపాకరం దగ్గర ఉన్నాను. సారీ కృపగారు, నేను బాబాజీ దగ్గర ఫోన్ పెట్టాయి. ఏంటి రామా అది? ఆఫీస్ కొరియర్ బాబాజీ. ఆఖరకు నాది కొరియర్ ఎత్తుకుని బతికైపోయింది బాబాజీ. గురువారం పసుపు శుభకరం, అయినా ఆఫీస్ ఉత్తరానికి పసుపు రాయటం అంటే సంథింగ్ ఈస్ దేర్. ఓపెన్ చెయ్యి బాబాజీ. ఇదా శనిగ్రహానికి వచ్చిన కొరియర్ బాబాజీ. పర్వాలేదు, ఓపెన్ చెయ్యి రామా. మీరే చూడండి బాబాజీ. శిష్య బాబాజీ పోతత్వం తీసుకో నాన్నా. రామా రామ్ బాబు. బాబాజీ ఇదే మనం వెతుకుతున్న చిగుపుకి స్టార్ జాతకం. నువ్వు వెలిఫేట్ తోక తొక్కావు, నీ పంట పండింది. అది పెద్ద శనం చెప్పారు నాయన. టైం బాగున్నప్పుడు బంగారం కూడా ఇట్టలాగే కనపడుతుంది. ఆ శని ఇప్పుడు స్టార్ లాగా మారిపోయింది రాంబాబు. ఈ రోజు నుంచి ఆ అమ్మాయి జాతకంలో గురుడు ప్రవేశించాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని చేసుకుంటే నీకు తిరుగు తిరుగు తిరిగే ఉండదు. నీ 100 బస్సులు 1000 బస్సులు అయిపోతాయి నాయన. బాస్ నేను తలుచుకుంటున్నారేమో. నన్ను చూడ్డానికే ఇష్టపడ్డు, అలాంటిది నన్నెందుకు తలుచుకుంటాడు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలే. తనకు కావలసిన జాతకం ఉన్న అమ్మాయి నువ్వేనని ఈ జాతకాన్ని తయారు చేసి కొరియర్ పంపాను. ఈ పాటికి తనకు చేరే ఉంటుంది. అలా చేస్తే బాస్ ఆ స్టార్ జాతకం ఉన్న అమ్మాయినని లవ్ చేస్తాడు, కానీ మనస్ఫూర్తిగా నన్ను లవ్ చేయడు కదా.
ఇది అన్యాయమే. ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. అదిగో బాస్ మాటలోనే వచ్చేసారు. సంథింగ్ తేడా. మేనేజర్ కాస్త మేడం అయ్యేలా ఉంది. మంటల్లో మంటగా ఉందా సార్? ఎసిడిటీ ఏమో, యూనో తెమ్మంటారా? అవసరం లేదేమో. హాయ్ సేన్ గారు. చిచి. హాయ్ సావిత్రి గారు. గుడ్ మార్నింగ్. సార్ సార్ మీరా చెప్పండి. మీతో కొంచెం మహాడాలి, లోపలికి వస్తారా? తప్పదా సార్? తప్పదండి. మీరు అలా ఫైల్ అడ్డెట్టుకుంటే చందమామ గ్రహణం ఎట్టంటుంది సావిత్రి గారు? మీరు నా మొహం చూడరు కదా, మీకెందుకు కష్టం? ఏంటండి ఇది, లవ్ లెటరా? ఏంటండి ఇది, రెసిగ్నేషన్ లెటర్? రెసిగ్నేషన్ లెటరా? నేను ఇక్కడ పనిచేయడం మీకు ఇష్టం లేదేమో, వెళ్ళిపోదామని. అంటే అప్పుడు ఏదో అలా ఆస్ట్రాలజీలో ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఇప్పుడు అది సెట్ అయిపోయానండి. అదేంటి చిచి, మీరు ఇక్కడ పనిచేయడం నాకు చాలా చాలా ఇష్టం అండి. మీరు అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి, తీసుకోండి. ఏంటండి ఇది? మీ ప్రమోషన్ లెటర్. ఈ రోజు నుంచి మీరు నా పర్సనల్ మేనేజర్. అంటే నేను ఇక్కడ పనిచేయడం మీకు చాలా ఇష్టం అండి. యు ఆర్ పర్ఫెక్ట్. ఇంకెప్పుడైనా నేను చేతులు అడ్డెడితే ఆయన అరికండి. అయితే నేను మిమ్మల్ని చూడొచ్చా అండి? యా, వి కెన్ సీ కంటిన్యూస్లీ. థాంక్యూ. మరి మనం వెళ్దామా అండి? అప్పుడే పెళ్ళికే. ఎక్కడికండి? చైనీస్ డెలిగేట్స్ తో మీటింగ్ ఉంది కదా. లేడీస్ ఫస్ట్ కదండి, మీరు వెళ్ళండి, నేను మీ అడుగులో అడిగేసుకుంటూ ఫాలో అయిపోతాను. కోటి సూర్య సమ ప్రభా నిర్విఘ్నం కురమే దేవేశ్వర. పదండి, పద వెళ్దాం.
ఇది బస్సా పూల రథమా? మన బాస్ ప్రేమ రథం. అదే నీ యాక్సిడెంట్ బస్. బాస్ ని నిన్ను కలిపిన బస్. అయినా ఇది డెకరేషన్ కాదు, లవ్ డిక్లరేషన్. చెప్పే చెప్పే, నీకు జీతం పెంచుతానే. లవ్ డిక్లరేషన్? హా ఓకే, బట్ ఐ డోంట్ లవ్ హిమ్. బాస్ ని నిన్ను లవ్ చేయట్లేదు. మన బాస్ కి మాత్రం ఏం తక్కువే? అన్ని తక్కువే, చాదస్త మాత్రం ఎక్కువగా ఉంది. రంగురాళ్ళు, రంగురంగుల బట్టలు, వాడేమైనా కలర్ టీవీ ఆడా? పైగా మాటకి ముందో బాదం బాబా, మాట తర్వాతో బాదం బాబా. పిల్ల కొంగు పట్టుకుని మెహబూబా దిల్రుబా అనాలి, కానీ బెడ్రూమ్ లో కూడా బాబాజీ అని అరిచే భక్తుణ్ణి ఎవరైనా ప్రేమిస్తారా? పెళ్లి చేసుకుంటారా చెప్పు? ఒకవేళ నీకోసం అన్ని వదిలేస్తే? వదిలేస్తే ఆలోచిస్తాను. అయినా బట్టలైతే మారుస్తాడు, కానీ మెమరీ సర్ప్రైజెస్ ఎక్కడి నుంచి తెస్తాడు? నీకు కావాల్సింది సర్ప్రైజులు, మెమరీసూనా? ఇస్తానే. ఈ రోజు నుంచి నా ట్రావెల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం మానేసి నీతో ట్రావెల్ అవడం మీద కాన్సన్ట్రేట్ చేస్తానే. గుడ్ మార్నింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. We will have to improve our services. మన చైనీస్ డెలిగేట్స్ తో జరిగిన మీటింగ్ లో వాళ్ళు మనకు చూపించిన బస్ ఇంటీరియర్స్ అండ్ మోడల్స్ నాకు అసలు నచ్చలేదు. సావిత్రి రెండుగా అవిధంగా నచ్చుతాయి. అందుకే బెటర్ డీల్ కోసం నేను దుబాయ్ వెళ్ళబోతున్నాను. బస్ టెక్ వరల్డ్ వైడ్ తో గ్రాండ్ మీటింగ్ అక్కడ. నాతో పాటు ఓ ముగ్గురు దుబాయ్ తీసుకెళ్తున్నాను. అందులో ఒకరు నా పర్సనల్ మేనేజర్ సావిత్రి. మన ప్లాన్ వర్కౌట్ అయినట్టుంది, దుబాయ్ అంట. ఇక నీకు ఫుల్ సర్ప్రైజెస్ అనుకుంటా. బాస్, ఆ దుబాయ్ కంపెనీ బ్రాంచ్ ఆఫీస్ జూబ్లీ హిల్స్ లో ఉంది, అక్కడికి వెళ్తే సరిపోతుంది కదా. దానికి దుబాయ్ దాకా ఎందుకు సార్? నీకు దుబాయ్ రావడం ఇష్టం లేదా? ఇలాంటి మీటింగ్ దుబాయ్ లోనే జరగాలి. నెంబర్ 3 రెడ్ యాపిల్ సార్. థాంక్యూ సో మచ్ సార్. అసలు లైఫ్ లో ఫ్లైట్ ఏక నన్ను మీరు దుబాయ్ తీసుకెళ్తున్నారు. మీరు బాస్ కాదు సార్, మీరు దేవుడు సార్, దేవుడు. కంట్రోల్ యువర్ ఎమోషన్స్ రెడ్ యాపిల్ సార్. సావిత్రి, నువ్వు మనందరి పాస్పోర్ట్స్ ట్రావెల్ ఏజెంట్ కి ఇస్తే వాళ్ళు వీసా అప్లై చేస్తారు. సార్, ఎంత బిస్కెట్ లైక్ నాకు అర్థమైపోతుంది. హై, ఊరే కంగ్రాట్స్ రా రెడ్ యాపిల్. హలో సార్, మొత్తం ప్యాక్ చేసుకున్నారా? ఏమా రెడ్ యాపిల్, కృపాకరం ఎక్కడ? కృపాకరం? అయ్యో అల్లుడు, నీకు ఇష్టమని లోపల కొత్త ఉరగాయ పెట్టాను. నీకు పచ్చడి లేకపోతే ముద్ద కూడా దిగదు కదా, పెట్టి తినే. ఏమండి, అక్కడ దిగంగానే స్వెటర్ వేసుకోండి, అసలే అక్కడ చలిగా ఉంటుందంట. మళ్ళీ మీకు జలుబు చేస్తుంది. నమస్కారం సార్. ఏమే కృపాకరం, అంతమంది వేసుకొచ్చావేంటి? కొత్త పార్టీ అని ఎడతావా? లేదు సార్, మా వంశంలోనే ఫస్ట్ ఫ్లైట్ ఎక్కే ఫస్ట్ జనరేషన్ నేనే సార్. ఓహో, ఆ ఎక్సైట్మెంట్ తోటే వాళ్ళందరూ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారు సార్. నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడం సరిపోతావు కదా, వాళ్ళంతా ఎందుకు పంపించాయి? అంటే నేను రావట్లేదా సార్? తెలీదా, వీసా ఆఫీసర్ కి మీ ఇద్దరు ఫేస్లు నచ్చలేదు అనుకుంటా. రిజెక్ట్ కొట్టాడు. సడన్ గా రిజెక్షన్ అంటే మా వాళ్ళ రియాక్షన్ వేరుగా ఉంటుంది సార్. ఇన్నాళ్ళు మా వాళ్ళు నాకు ట్రంప్ లా రెస్పెక్ట్ ఇచ్చారు సార్, ఇప్పుడు మీతో నేను రాకపోతే ఇంటికి వెళ్ళాక ట్రంప్ కాట్లో వాడుకుంటారు సార్, జోకర్ని అయిపోతాను. ఇప్పటికిప్పుడు మనం ఏం చేయలేం కృపాకరం. మీతో కాకపోయినా మీ ఇద్దరం బాత్రూమ్ లో చెరువు మూల కూర్చుని వచ్చేస్తాం సార్. బాత్రూమ్ లో కూర్చుని వచ్చేస్తారా? మనం చేసేది రైలు ప్రయాణం కాదు, విమానయానము. అత్తగారు దబిడి దిబిడే పద. వెల్కమ్ సార్. హలో, హాయ్, థ్యాంక్ యూ. పదండి, రూమ్ లోకి వెళ్దాం. మీ రూమ్ కి నేనెందుకు? ఓ పోనీ, నన్నే మీ రూమ్ లోకి రమ్మంటారా? నా రూమ్ కి మీరెందుకు? అంటే రెండు రూమ్లు పై ఫ్లోర్ లోనే ఉన్నాయి కదండి, రెండు సార్లు లిఫ్ట్ పైకి కిందకి దిగితే అసహ్యంగా ఉంటదని. టూ డిఫరెంట్ రూమ్స్ తీసుకున్నానంటున్నారా? పోనీ లిఫ్ట్ లో పడుకోమంటారా? ఏం లో, వీళ్ళు ఏమైనా అనుకుంటారు. పదండి, పైకి వెళ్దాం. Good morning, ma'am. Good morning. How was your first night in our hotel, ma'am? First night? What do you mean? Yesterday you checked in, ma'am. That's why. నిన్న రాత్రి మీ హోటల్ లో దిగాం, కాబట్టి మీ హోటల్ లో స్టే ఫస్ట్ నైట్ అన్న మీ అర్థం? Yes, ma'am. How was your first night? It was really good.
ఏమండి ఏంటి అదలో ఉన్నారు నిన్న రాత్రి నాకు ఫస్ట్ నైట్ అయిపోయిందా నాతో ఒక్క మాటని చెప్పాలి కదండి ఆ ఫస్ట్ నైట్ కాదు నిన్నే కదా దుబాయ్ వచ్చింది ఓహో వేరే ఫస్ట్ నైటా బతికించారు నమస్తే అంకు బిజ మకావ్ ఆల్రెడీ కావడమ్మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది నో నో బిజ మకావ్ కావ కావ అంటాడేంటి కడుపు నిండి పోయిన మళ్ళీ కావ ఏంటి వాడు మీటింగ్ క్యాన్సిల్ అయింది అంటున్నాడు హెంకు మికావ్ బాస్ బాల్ కి ఫాస్ట్ నైట్ నో కమ్ టుడే నమస్తే ఏమన్నాడు వాళ్ళ బాస్ కి ఫస్ట్ నైట్ అంట మరి ఇప్పుడు మనం డే టైం లో ఏం చేద్దాం ఏం చేస్తాం సార్ హోటల్ కి వెళ్దాం నాకు ఎలాగో రాత్రి అంతా నిద్ర లేదు పడుకుంటాను అవును కరెక్టే రాత్రి మీ ఫస్ట్ నైట్ కదా నిద్ర అలాంటది పాపం వాట్ అదేనండి దుబాయ్ లో రాత్రి కదండి మీ ఫస్ట్ నైట్ అంటే నిన్నే కదండి మనం దిగింది ఏంటి పైకి లేపాలని లేదా అన్సీన్ లేదండి బ్యాక్ పెట్టేసింది 1 మినిట్ అమ్మయ్య ఆ కాఫీ షాప్ లో ఒక కాఫీ తాగుదామండి పదండి ఎక్కడికి వచ్చున్నాం ఇక్కడ ఫుడ్ పోవటం అనుకుంటా రోడ్డు మధ్యలో ఎట్టినా తినేస్తున్నారు హలో సుబ్బారావు స్పీకింగ్ ఎక్కడ ఉన్నారు 1 మినిట్ అండి ఓకే ఓకే సార్ 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 సుబ్బారావు సార్ సుబ్బారావు ఏంటి మీరేం అనుకోనంటే అనుకోనంటే మీకు కొంచెం దగ్గరగా వచ్చి చిచి నేను ఆ టైప్ కాదు చిచి నేను కూడా డ్యూయల్ సిమ్ కాదండి మరి దగ్గరికి వచ్చాను అంటే దగ్గరగా రాకుండా సెల్ఫీ ఎలా తీసుకుంటావండి ఓ సెల్ఫీనా ఓకే ఓకే గంట నుండి FB లో అప్లోడ్ చేయడానికి ఏమీ లేక చస్తున్నా రండి రండి కమ్ రండి థాంక్యూ వెల్కమ్ ఎవరతను తెలియదండి మరి సెల్ఫీ ఎందుకు తీసుకున్నారు ఆయన పేరు సుబ్బారావు కదండి అయితే మన నాన్నగారి పేరు సుబ్బారావు అండి ఆయన పేరు పెట్టుకున్నోన్ లెవెల్ చూసినా నాకు ఆయనే గుర్తొస్తారండి అదేంటో ఆయనే ఉంటే నా లైఫే వేరేలా ఉండదు అనిపిస్తుందండి సారీ హ్యాపీ బర్త్డే థాంక్యూ మీకెలా తెలుసు మీరే అప్లికేషన్ లో డేట్ ఆఫ్ బర్త్ రాశారు కదండి అదే బయోడేటాలో థాంక్ యూ సో మచ్ అది కూడా గుర్తు పెట్టుకున్నారా ఎస్ ఎగ్జాక్ట్లీ 23 రోజెస్ హ్యాపీ బర్త్డే థాంక్ యూ 23 రోజెస్ 23 నంబర్ కేక్ ఇప్పుడు దీన్ని కట్ చేయడానికి 23 నైఫ్స్ ఇస్తారా నో మీరే 23 పీసెస్ కట్ చేయండి థాంక్ యూ హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ హౌ వాస్ యువర్ ఫస్ట్ నైట్ ఇన్ అవర్ హోటల్ మ్యామ్ ఇవాళ నాకు సెకండ్ నైట్ నో మ్యామ్ నిన్ననే కదా మీరు మా హోటల్లో దిగారు నిన్న రాత్రి దిగడం ఏంట్రా బాబు నాకు ఇది సెకండ్ నైట్ నో మ్యామ్ యాజ్ పర్ అవర్ రికార్డ్స్ నిన్న రాత్రే మీ ఫస్ట్ నైట్ హౌ వాస్ ఇట్ మ్యామ్ ఏంటండి అదోలా ఉన్నారు నిన్న సెకండ్ నైట్ కదా మనం వచ్చింది మొన్న కదా గట్టిగా అరవకండి అడింటే 2 డేస్ బిల్ వేస్తాడు నిజమే కదా మనం వచ్చింది నిన్నేనండి ఏమండి మీటింగ్ టైం అవుతుంది పదండి ఇలేనా నమస్తే బాస్ బాల్ కి ఫస్ట్ నైట్ నాట్ కమింగ్ టుడే హైకో హైకో చిత్త ఫస్ట్ నైట్ పదండి అలా కాఫీ తాగుతా మాట్లాడుకుందాం పదండి అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది ఇక్కడ ఫుడ్ పోవడం అనుకుంటే రోడ్డు మీద తినేస్తారు హలో సుబ్బారావు స్పీకింగ్ ఎక్కడ ఉన్నారు 1 మినిట్ ఓకే ఓకే సెల్ఫీనా గంట నుంచి FB లో అప్లోడ్ చేయడానికి ఏమీ లేక చస్తున్నా కమ్ ఎవరతను తెలియదండి తెలియకపోయినా సెల్ఫీ ఎందుకు తీసుకున్నారో నాకు తెలుసు ఎందుకు తీసుకున్నాను ఎందుకంటే అతని పేరు సుబ్బారావు మీ నాన్నగారి పేరు సుబ్బారావు మీరు మామూలు కాదండి నా భవిష్యత్తు గురించి బాగా డిస్కవర్ చేస్తున్నారు ఇక్కడ డిస్కవరీలు ఇన్వెన్షన్లు ఏమీ లేవు నిన్న మనం ఇక్కడికి వచ్చాం నిన్న మనం ఇక్కడ రావడం ఏంటంటే నిన్న రాత్రి మనం దుబాయ్ వచ్చాం కదా మొన్న రాత్రి వచ్చాం
హే ఏమైంది మీకు? ఇక్కడ హాస్పిటల్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి, అపాయింట్మెంట్ తీసుకోవడం సెట్ అయిపోతా. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే నా. నిన్నే కదా మీ అందరితో నా బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు ఏదో ఇమాజినేషన్ లో ఉన్నారండి. ఓయ్ పదని కేక్ కట్ చేద్దరు కానీ. కమ్ ఆన్ గైస్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. Yes, I see. హ్యాపీ బర్త్డే. గుడ్ మార్నింగ్ మామ్. హాయ్. yesterday I had a fantastic first night. Amazing it was. Boss ball ki first night, so he's not coming today. I go. I know. Namaste. Thank you. See to see. Not again. Okay. Naakanta confusing ga undandi. Padandi lo coffee taadam. Thank you Subbarao garu. Okay. మీ నాన్నగారి పేరు కూడా సుబ్బారావు కదా, మీరు అందుకే అతను సెల్ఫీ తీసుకున్నారు. అయ్య బాబోయ్, మీకు ఫ్యూచర్ మీద ఇంత గ్రిప్ ఉందని తెలిస్తే నేచర్ మొత్తం షాక్ లో గెలిపోద్దండి. దిస్ ఇస్ మై థర్డ్ డే. ఐ కేమ్ హియర్ డే బిఫోర్ యెస్టర్డే, యెస్టర్డే వాస్ మై సెకండ్ డే, అండ్ టుడే ఇస్ మై థర్డ్ డే. యెస్, ఐ యామ్ డామ్ ష్యూర్ అబౌట్ ఇట్. నోబడి కెన్ మేక్ మీ ఫూల్ అగైన్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. Give it to everyone. Thank you so much. My happy birthday. First night in Dubai. Oh, 23 number cake, 23 flowers. What? నా జీవితం తలకిందలైపోతుంటే మీకు నవ్వులాటగా ఉందా? సర్ప్రైజ్ నచ్చిందా? సర్ప్రైజ్? సర్ప్రైజ్ ఏంటి? మీరే కదా, మీ లైఫ్ లోకి ఎవరైనా ఎంటర్ అవ్వాలనుకుంటే మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడం నేర్చుకోవాలని చెప్పారు. చెప్పాను. ఇయర్ కి ఒకసారే చేసుకునే బర్త్డే, మీరు 3 టైమ్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. అర్థమైందా? అంటే ఇదంతా నేనే ప్లాన్ చేశాను. నిజమే, ఇక్కడ మీటింగ్స్ లేవు, ఏమీ లేవు, అలా అని చెప్తే కానీ మీరు రారని చెప్పి మీతో అలా చెప్పి రప్పించాను. అంటే ఆ చైనా వాడు? నేనే సెట్ చేశాను. మరి సుబ్బారావు? ఫస్ట్ డే ఆడే వచ్చాడు. మిగతా రెండు రోజులు సెట్ చేయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. చాలా ఖర్చుందండి బాబు. ఎందుకు చేసావు ఇదంతా రాంబాబు? నీకొక్కరోజు కాదు, ప్రతిరోజు పుట్టినరోజులా ఉండాలని చేశాను. అది నీ జీవితంలో బెస్ట్ మెమరీ అవ్వాలని చేశాను. ఎందుకంటే నేను కనీసం నీ మెమరీలో ఉన్నా చాలనుకున్నాను కాబట్టి చేశాను. ఈ ల్యాగ్ అంతా లేకుండా సింపుల్గా చెప్పాలంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి చేశాను. అంత ప్రేమించడానికి నాలో ఏముంది రాంబాబు? నా లైఫ్, నా ప్రాణం. హైటెన్షన్ తీగ పట్టుకుంది హార్ట్, సో హ్యాపీ అంది హార్స్ కొప్ప చాటు. బుద్ధి స్థానంటూ బెగ్గి ముందు లైట్, ఎంగినే దిగిరా నన్ను కోరుకుంటూ. లవ్ దేవుడా థ్యాంక్ యూ థ్యాంక్స్ లాడు. Galaxy love you best of it get right to Red light to lock up and good on the fate to Dakka ga dakka leke pilla dhani day to Aakasana tharanu Aakasana levule Naa pedala novulaya premaga Premaga Gali valu jolaga చోట ఊయలే వాన విల్లు రంగులన్ని చెంపలో చేరగా. సెన్యోరిటా సెన్యోరిటా నా ప్రాణమే నీ ప్రేమంట. సెన్యోరిటా సెన్యోరిటా నీ లోకమై నేనే ఉంటా. పట్టుకుంది హార్ట్, సో హ్యాపీ అంది హార్స్ కొప్ప చాటు.
దిక్కు మంచులాగా మెలా మెలా యాహు అంటూ నవ్వింది నా కళ వాన విల్లు తోరణాల కళ గుండె గూటి నల్లుకుంది నేడినా ప్రేమ రంగు దిద్దుకున్న కంటి పాపల నిన్నే చూసా అన్ని వైపులా సెన్యోరిటా సెన్యోరిటా నా ప్రాణమే నీ ప్రేమంట సెన్యోరిటా సెన్యోరిటా నా కోసమే పుట్టావంట నాలుగు రోజులు ఇక్కడ ఉండి ఏం చేస్తాం? ఏమీ లేదులేండి, ఇంకొన్ని సర్ప్రైజెస్ మూట కట్టుకుందామని, ఇంకో నాలుగు బర్త్డేలు సెలబ్రేట్ చేసుకుందామని. మన పెళ్ళయ్యాక ప్రతిరోజు ఒక సర్ప్రైజ్ ఇస్తాను, ఓకేనా? కానీ పెళ్లి మాత్రం మా ఊర్లోనే జరగాలి. ఎంతకే, మీ ఊరు పేరేంటి? చెగనే పూవండి వనం. నేను ఊరు పేరు అడిగితే నువ్వు వనం వర్షం అని చెప్పి వాతావరణం గురించి చెప్తున్నావు. అదే మా ఊరు పేరు. చుట్టూ పొలాలు, మధ్యలో అందమైన గ్రామం, అక్కడ అందమైన ఇల్లు, అందులో మా నాన్న, అమ్మ, అక్క, బావ, మందారం, చుట్టూ కావలసిన వాళ్ళు. ఒక మనిషి సంతోషంగా బతకడానికి ఏం కావాలో అన్నీ ఉన్నాయి. నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్తో హైదరాబాద్కి వచ్చాను. లేదంటే నేను మా నాన్న దగ్గరే ఉండిపోయేదాన్ని తెలుసా? మీ నాన్నగారంటే నీకు అంత ఇష్టమా? మా నాన్నగారంటే నాకు ప్రాణం. ఆయన ప్రేమానురాగాలు నాకు లైఫ్ లాంగ్ కావాలి. మీ నాన్నగారు మన పెళ్ళొద్దంటే కష్టమైనా నేను మర్చిపోవడానికి ట్రై చేస్తాను. ఏంటి రాంబాబు, మాట్లాడు. అసలు ఈ నాన్నలంతా ఎందుకు పుడతారని ఆలోచిస్తున్నాను. ప్రేమించడానికి పుడతారా లేక ప్రేమ పెళ్లి ఆపడానికి పుడతారా అని. అదేంటి రాంబాబు అలా మాట్లాడుతున్నా? మీ నాన్నగారు లేరు, కానీ ఆయన పేరు వినగానే లైఫ్లో ఆయన్ని ఎంత మిస్ అయ్యావో గుర్తు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకుంటాం. అలాంటిది మా నాన్నగారు ఉండగా తన ప్రేమను పొందాలనుకోవడం, తనని హ్యాపీగా ఉంచాలనుకోవడం తప్ప. నీకు రన్నింగ్ బస్ క్యాచ్ చేయడం తెలుసా? తెలీదు. ఎందుకు? ఇప్పుడు మనం అర్జెంటుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి రన్వే మీద ఎయిర్ బస్ క్యాచ్ చేయాలి. ఎంత వీలైతే అంత తొందరగా మీ ఊర్లో ల్యాండ్ అయిపోవాలి. చలో చేగొండి పూగొండి వనం. కలెక్టర్ గారు, మీకు విషయం చెప్పనా? వి ఇండియన్స్ ఆర్ వెరీ రొమాంటిక్ పీపుల్. ఏ విషయానైనా రొమాంటిసైజ్ చేసి చెప్పడంలో భారతీయులను కొట్టే మనగాళ్ళు ఎవరు లేరు. ఉదాహరణకు కొవ్వొత్తిని తీసుకోండి. అది వెలుగనిస్తూ కరిగిపోతుంటే అయ్యో అంటూ దానిమీద కథలు రాస్తాం, కథనాలు రాస్తాం, కావ్యాలు రాస్తాం, కవితలు రాస్తాం, పాటలు రాస్తాం, పద్యాలు రాస్తాం, బొమ్మలు వేస్తాం, ఆఖరికి సినిమాలు కూడా తీస్తాం. కానీ ఆ కొవ్వొత్తి వెలుగునివ్వడానికి ఓ అగ్గిపుల్ల నేల రాలుతుంది, దాన్ని పట్టించుకునే నాథుడు ఎప్పుడూ లేడు. అలా నేలకు రాలే అగ్గిపుల్లలే రైతులు సార్. మీకు ఇక్కడ ఏ మద్దతు దొరకదు, మీరు ఎల్లండి. తప్పు చేస్తున్నావు. జిల్లా కలెక్టర్ గారితో అలాగే మాట్లాడేది, సారీ చెప్పు. సారీ చెప్పే అలవాటు నాకు లేదు. కావాలంటే కలెక్టర్ గారిని సారీ అని పేరు మార్చుకోమని చెప్పండి. గుడ్ మార్నింగ్ సారీ గారు, గుడ్ ఈవినింగ్ సారీ గారు అని పిలుస్తాను. సార్ పదండి, అరెస్ట్ వారెంట్తో వద్దాం. మా తల్లి ఎలా ఉన్నావు, చిక్కుపోయావేంటి? బానే ఉన్నాను కదా నాన్న. చిచి, నాకు అసలు కుక్కలాంటి జరగలే. హలో, దాన్ని కుక్క అని పిలవకు. కుక్కను కుక్కను పిలవకుండా ఇంకేమని పిలవాలి సార్? ఓహో సారీ, డాగ్ అనలా. దాని పేరు మందారం. మందారం అట్టాళ్ళు. నాన్న, అతనే నేను చెప్పిన రాంబాబు. ఆ కారు కూడా అతందే. టీషర్టు, జర్కిన్, విదేశీ కారు. అర్మనీ సార్, బెస్ట్ డిజైనర్ ఇన్ ద వరల్డ్. సల్మాన్ ఖాన్ కూడా అతనే డిజైనర్ సార్. మీకు ఎప్పుడైనా కావాలంటే చెప్పండి సార్, నేను కొంచెం తక్కువలో మహాట్ పెడతాను. ఏం చేస్తుంటావు? మీరేం చెప్తే చేస్తాను సార్. వృత్తి ఏంటి? వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్? బిజినెస్ మ్యాన్ అండి. క్యాపిటలిస్ట్? ఏం బిజినెస్? అదే ట్రావెల్స్ అండి.
ఓ 100 బస్సులు ఉన్నాయండి, రోజుకి 200 ట్రిప్లు వేస్తాయండి. పండగ సీజన్లో డబుల్ రేట్లతో ప్రజల డబ్బులు గుంజుకుంటారు అంతేగా. ఇంకేం చేస్తుంటావు? కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఫైనాన్స్ ఇస్తాను సార్. మీకు ఎప్పుడైనా కావాలంటే చెప్పండి సార్, రూపాయి ఇంట్రెస్ట్ సెట్ చేద్దాం, మళ్ళీ మనకి డబ్బులే ఉందండి. జనాల రక్తాన్ని తాగే వడ్డీ వ్యాపారివి. అసలు మా అమ్మాయి నీకు ఎలా పరిచయం అయింది? మా ఆఫీసులో పనిచేస్తుంది కదండి, అక్కడే పడేహాను. సారీ అండి, అక్కడే పరిచయం అయిందండి. నీ వయసు ఎంత? 3 నెలలండి. అంటే మీ అమ్మాయి నాకు పరిచయం అయ్యి 3 నెలలైందండి, అందుకే నాకు మళ్ళీ పుట్టినట్టు ఉందండి. సరిపదండి, ఆగు. ఇంటికి వచ్చిన అతిథిని ఊరు పొలిమేర నుండి పంపించేయడం సంస్కారం కాదు, కాబట్టి రమ్మంటున్నాను. ఐ హేట్ క్యాపిటలిస్ట్స్. ఈ విదేశీ కార్ని ఇక్కడే వదిలేసి వచ్చాయి. అయ్య బాబాయ్, ఆ కార్ ఇక్కడే వదిలేసి వచ్చాలా? అది చాలా కాస్ట్లీ సార్. ముందు దేశం, ఆ తర్వాత విదేశం. మేరా భారత్ మహా. మీ నాన్న ఏంటి ఎంత సాకిచ్చాడు? ఆయన డబ్బు నోళ్ళంటే నచ్చదా? బ్లాక్ మనీ ఉన్న వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. సర్లే, ఇంకెంత దూరం? ఇదే మా ఊరు. అయ్య బాబోయ్, ఈ ఎర్ర జెండాలేంటి? ఊరంతా ఈ ఎరుపేంటి? అసలు ఎరుపుమయమేంటి? ఆ బోర్డులో ఉన్న క్వాలిటీస్ లో ఒక్కటి కూడా నలవలేదు. పైగా మీ నాన్న అలా డబ్బు ఉండాలంటే ఇష్టం ఉండదు. మన పెళ్లి ఎలా అవుద్ది సావిత్రి? అది నువ్వే ఆలోచించాలి రాంబాబు. ఐ లవ్ యు. నేనేం చెప్పినా, మా ఊర్లో ఇలాంటి చాలా చూసా అంటావు కదా, అదేనా ఈ ఊరు? దీని పేరేదో చెప్పావు, చెకోడి పకోడి అని. చెకోడి పకోడి కాదు, చెగడ పూగొండే వనం. అంటే ఎర్ర పూల వనం. ఎర్ర పూల వనమా బాబాజీ? వనవాసం కాకుండా చూడవా. ఇదే మా ఇల్లు. ఇది ఇల్లులా లేదు, కమ్యూనిస్ట్ కార్యాలయంలో ఉంది. మా అమ్మ. నమస్కారం. మా అక్క. నమస్కారం అండి. లోపలికి రండి. నీకోసం దుబాయ్ కోటేసుకొచ్చాను, కేరళకి ఫ్లైట్ లో వచ్చాను. మీ ఇంటికి వస్తే నన్ను వాటేసుకుంటారనుకుంటే ఇలా మొహాలు చాటేసుకుంటున్నారంటే? అది సరే గాని, మీ అక్కంటే ఇలా చేత్తో సైకిల్ చేస్తుంది, సైలెంట్ మూవీయా? అదేం లేదు, మా అక్క తను ప్రేమించిన వాడితో కాకుండా వేరే అతనితో పెళ్లి చేశారని ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం మానేసింది. ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలియాలని సింబాలిక్ గా తెలుపుతోంది. నాకు మీ ఇంటికి వచ్చినట్లేదు, మ్యూజియం కి వచ్చినట్టు ఉంది. ఇంకా ఎన్ని యాంటిక్ పీసులు ఉన్నాయి లోపల రాంబాబు? సరదాగా అన్నలే. మా నాన్నతో జాగ్రత్త. వేరేంటి? ఉంగరాలు రాంబాబు అండి. నాకు తోకలు నచ్చవు, కట్ చేయి. నేను చెప్పింది నీ పేరు ముందున్న తోక. ఇప్పుడు చెప్పు, నీ పేరేంటి? రాంబాబు అండి. ఈ ఊర్లో కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, దాని గురించి తెలుసా? ఊళ్ళోకి ఎంటర్ అవ్వగానే తెలుసండి. నీ కాళ్ళ కింద భూమి గుండ్రంగా తిరుగుతుంది, అది తెలుస్తుందా? ఎక్కడ తిరుగుతుంది? తిరుగుతోంది, తెలుస్తుందా? తెలియట్లేదు సార్. మరేం తెలుసు? అంటే అన్నీ తెలుసు సార్. భోజనం చేస్తావా? మీరు చేయమంటే చేస్తానండి. చికెన్ తింటావా? డైలీ తింటానండి. అది తెలుసు. రవి మోయా, కిచెన్ లో మన కోట ఎంత ఉందో తెలుసుకో. ఓకే మోయా. నాయర్ గారి ఇంట్లో నుంచి మాట్లాడుతున్నా, ఇంకా చికెన్ ఎంత కోట ఉంది? అయ్య బాబోయ్, మీ ఊర్లో చికెన్ కూడా రేషన్ కార్డు మీద ఇస్తారండి? అది రేషన్ షాప్ కాదు, సెంట్రలైజ్డ్ కిచెన్. ఈ ఊళ్ళో అందరికి ఒకే చోట వండుతారు, మేము పంచుకుని తింటాం. ఇంకా 5 ప్లేట్లు ఉన్నాయండి మోయ గారు. మనకు 2 ప్లేట్లు అతిథి కదా, అతనికి 3 ప్లేట్లు. అమ్మో 3 ప్లేట్ల? ఏ గొర్రోడు ఆ మాత్రం తినలేవా? ఒకసారి తినేసానండి. ఇక్కడ సెంట్రలైజ్డ్ కిచెనే కాదు, సెంట్రలైజ్డ్ గెస్ట్ హౌస్ కూడా ఉంది, వచ్చిన వాళ్ళు అక్కడ ఉంటారు. కానీ నిన్ను ఇక్కడ ఎందుకు పెట్టానో తెలుసా? కీప్ యువర్ ఫ్రెండ్స్ క్లోజ్ అండ్ ఎనిమీస్ క్లోజర్ అంటారు, అర్థం కాలేదా? కాలేదండి. నువ్వేంటో ఇక్కడికి వచ్చాక తెలిసింది, నీ లోపల ఒకడు ఉంటాడు కదా, వాడి గురించి తెలుసుకోవాలి అందుకని. సార్ మీరేమనుకోనంటే నేను ఒకటి చెప్పచ్చా? చెప్పు. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అడగడానికి వచ్చానండి. మీరేమో నన్ను పాకిస్తాన్ టెర్రరిస్ట్ని చూసినట్టు చూస్తున్నారు. అసలు మన ఇద్దరిలో తేడా ఏముందండి? నేను మీలా మనిషినే కదండి. ఇప్పుడు నువ్వు భోజనం చేసేటప్పుడు నీకు నిమ్మకాయ కూల్ డ్రింక్ ఇస్తాను, ఏం చేస్తావు? భోజనం చేసేసి కూల్ డ్రింక్ తాగేసి ఆ నిమ్మకాయని వాటర్లో వేసుకుని ఫింగర్ బౌల్లో చేగడిగేసుకుంటాను సార్. అది నీ కార్పొరేట్ స్టైల్. నేనైతే నిమ్మకాయ రసాన్ని ముద్దలో కలుపుకుని తిని చేయి కడుక్కుంటాను.
మరి కూల్ డ్రింక్ సార్? నేను రసాయనాలు తాగను. ఎలా నచ్చాడమ్మా వీడు, అన్ని క్యాపిటలిస్ట్ బుద్ధులే. ప్రేమ సార్, మీరు అడిగినప్పుడు నా కాళ్ళ కింద భూమి ఎలా తిరుగుతుందో నాకు తెలియదు అన్నట్టే అలాగే నా ప్రేమ కూడా నాకు తెలియదు సార్, ఒక్క నా మనసుకు తప్ప. మాటలకింత నేను తర్వాత మాట్లాడతాను, రూమ్ చూపించి వెళ్ళి. నాతో రండి. అయ్య బాబోయ్, ఇది కనపడితే మనం దొరికిపోతాం. దేవుడి గది ఎక్కడండి? అయ్య బాబోయ్, ఇలాగ నాయకుడికి నాయకుడికి తేడా తెలియట్లేదు. ఏమండోయ్, నేను అడిగింది దేవుళ్ళ గురించి. ఈ ఊరికి సంబంధించి వాళ్లే మా దేవుళ్ళు. అది తెలియదు, అన్నం ఎలా పెట్టాలి, ఇలా పెట్టాలా, ఇలా ఎట్టాలా, ఇలా ఇట్టద్దాం. పెట్టాను. ఏంటది? అది హాల్లో చెత్త రూమ్లో వేద్దామని. చిచి, రూమ్లో చెత్త హాల్లో వేద్దామని. చిచి, రూమ్ క్లీన్గా లేదండి, చెత్త క్లీన్ చేస్తానండి. రూమ్ క్లీన్గానే ఉందిగా. అంటే క్లీన్గానే ఉందండి, కానీ మళ్ళీ క్లీన్ చేస్తానండి. అదే ఎందుకని? అది చిన్నప్పటి నుంచి క్లీనింగ్ నా హాబీ అండి, ఎంత మానేద్దామన్నా మానలేకపోతున్నానండి. వస్తానండి. ఆగు, తెల్లవారు పొద్దున్న కలుద్దాం అనుకున్నాం కదా, ఏంటి లేటు? అంటే రాత్రి అంతా భక్త ప్రహ్లాద్ సినిమా చూశానండి, అందుకే లేగడం కొంచెం లేట్ అయిందండి. కానీ నేను ఏమంటే పొద్దుటే అవుతుంది కదండి. గత 40 ఏళ్ళుగా సూర్యుడు ఎప్పుడు నన్ను మంచం మీద చూడలేదు, అది పొద్దున్నంటే. ఇంతకు భక్త ప్రహ్లాద సినిమా ఎలా ఉంది? చాలా బాగుందండి, ఈ రాత్రి కూడా చూడాలనిపిస్తుంది. రాత్రి వరకు ఎందుకు, ఇప్పుడే చూద్దాం. ఆ రిమోట్ అందుకోరా. అలాగే. మీ ఇంటికి వస్తే నట్టింట్లో నిలబెట్టి నిమ్మకాయ కూల్ డ్రింక్ ఇస్తే ఏం చేయాలని అడుగుతావా? ఈ గ్లాసులో నిమ్మకాయ వేసి దీనిలో కూల్ డ్రింక్ కలుపుకొని అందులో మందు మిక్స్ చేసుకుని అక్కడ చెప్తే నీ రెస్పెక్ట్ తొప్పుద్దని అర్థమైందా? క్యూ రెస్పెక్ట్ అంటే టేక్ రెస్పెక్ట్ అని నేను అనుకుంటుంటే నా తోకలు కట్ చేయమంటావా? కేరళ అంటే కోకోనట్ అనుకున్నాను. కమ్యూనిటీ అంటావా, క్యాపిటలిస్ట్ అంటావా, నువ్వేనా కేరళ సీఎం అనుకుంటున్నావా? వేర్ ఇస్ మై సన్నీ, ఎక్కడున్నావే? టచ్ స్క్రీన్ లో ఒక్కసారి టచ్ చేస్తే సచ్చినట్టు నా దగ్గర రావాల్సిందే. ఎవడండాడు, కొంచెం నాలా ఉన్నాడు. ఇది నీ సెలక్షన్. ఇప్పుడు అర్థమైందా ఇంట్లో నేను ఎందుకు ఉండనిచ్చాను? నీ లోపల ఉన్నది ఇది వీడు. ఈ ఊరి నియమాలను ఉల్లంఘించావు, పెద్దవాళ్ళని గౌరవించకపోవడం, అశ్లీలతను చూడడం, అసభ్యంగా ప్రవర్తించడం, మద్యపాన ధూమపానం చేయడం, ఈ ఊరి వనరుల్ని వృథా చేయడం. నిన్ను ఇంట్లోనే కదరా, ఊళ్ళోనే ఉండనివ్వకూడదు. ఇదిగో, నా కూతురికి భర్త అయ్యే అర్హత నీకు లేదు. సరే, ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి, సావిత్రి నన్ను సపరేట్ చేయకండి. మళ్ళీ సావిత్రి పేరు మా చూచి బాధపడతామా? 24 ఏళ్ళు పట్టిందిరా నా చిటి తల్లి ఏడిస్తే ఎలా ఉంటుందో తెలియడానికి, కానీ 24 గంటలు కన్నీళ్లు తప్పించావు. ఇదిగో చూడమ్మా, నువ్వు వీడిని నమ్మితే
నీ జీవితాంతా నీకు మిగిలేదు కన్నీళ్ళే. వీడు నీ కరెక్ట్ కాదు, నన్ను నమ్ము. కొందరు కన్నీళ్లు దిగమింగుతారు, కొందరు కన్నీళ్లు కారుస్తారు. ఆ కన్నీళ్లలో కూడా ప్రేమ ఉంటుందని నీకు ఎప్పుడు అర్థమవుతుంది నాన్న? నా ప్రేమని అర్థం చేసుకోండి నాన్న, ప్లీజ్. ప్రేమ విలువ నాకు తెలుసు కాబట్టే వీడిని వద్దంటున్నాను. ఇప్పుడేంటి, వీడు ఈ ఊళ్ళోనే ఉండాలి అంతే కదా? అంతే కదా? ఓకే, కానీ వీడు చేసిన పనికి ఈ ఊరి నియమాల ప్రకారం పనిష్మెంట్ తప్పదు. 10 రోజులు సెంట్రల్ కిచెన్ లో పనిచేయాల్సిందే. ఇదే మా ఊరి వంటశాల. ఊర్లో ఎవరికి ఏం కావాలన్నా ఇక్కడ నుంచే వెళ్ళాలి, వాళ్ళు తినాలి. అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి? పని చేయాలి. ఓహో, అంటే ఇల్లు వండితే అది నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలన్నమాట. ఒరేయ్, అప్పుడు ఎలా ఎవరా? అది వాళ్ళు చేస్తారు, నువ్వు వంట చేయాలి. ఓయ్, ఏదైనా నాకు నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. ఎ స్వీట్ వార్నింగ్. ముందేది గోయ్. సారీ, కాయ కనెక్ట్ అవ్వలేదు. బాడీలు కనెక్ట్ అయినయ్యా. ఇది పెద్ద కాయ, ఇది కనెక్ట్ అవుద్ది. పనిష్మెంట్ నీకు ఇచ్చినట్లేదు, మేం తీసుకున్నట్టుంది. సారీయా. ఇది లిస్ట్, 1500 చపాతీలు, 600 చికెన్ కర్రీలు, 1000 ఇడియాప్పములు, 100 సర్పే కొబ్బరి సాంబారు. ఇంత లిస్ట్ ఉంది భయ్యా. ఇది ఊరికా లేక కేరళ మొత్తానికే? అవును చేట, లిస్ట్ పెద్దగా ఉంది, టైం తక్కువ ఉంది. పనిష్మెంట్ ఫాస్ట్ గా తీసుకుంటావో, ఫెయిల్ అయ్యి ఇక్కడ నుంచి వెళ్ళిపోతావో నీ ఇష్టం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అయినా ఈయన చూస్తుంటే ఇక్కడ నుంచి ఉస్సే. నువ్వు ఉస్సే అంటే పారిపోవడానికి నేను బలిని కాదురా, బలిని, బాహుబలిని రా. కింతల్లో పుడమే పాడగా, కళ్ళు కళ్ళు మనిసిరి మువ్వల్లే చిలుకే చేరగా, జల్లు జల్లు మని పుల కింతల్లో పుడమే పాడగా. కడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలో, కాల సీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. అదేంటారు బుజ్జి, పాటలతో డ్యాన్సులతో వంటలు చేసేసాడు, అదేదో మ్యాజిక్ లాగా. ఏ డ్రామా బేరా బుజ్జ, మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడ ఆడరాడు పట్టుకెళ్ళను. హే, హలో సావిత్రి, త్వరగా ఇంటికి రా. వచ్చేత్రాను. ఏంటి సావిత్రి, అసలు ఈ వంటలు ఏంటి, నాకు ఈ పనిష్మెంట్లు ఏంటి? సర్లే, నువ్వు సడన్ గా కాల్ చేసేవేంటి? చెప్తాను, ముందు ఇక్కడ కూర్చో. కూర్చోమన్నానా? అచ్చి బాబోయ్,
మీ ఇంట్లో అది నట్టింట్లో మీ నాన్నకు వచ్చిన ఉయ్యాల కూర్చోబెట్టండి. ఇంట్లో మా నాన్న లేరు. మరి మీ అమ్మ అక్క బావ వాళ్ళు కూడా లేరు కదా? వాళ్ళు కూడా లేరా? ఎవరు లేరు కాబట్టి మనిద్దరం కలిసి ఏమైనా పనికొచ్చే పనులు ప్రాక్టీస్ చేద్దామా? పనికొచ్చే పనులు ఏంటి? నువ్వు దగ్గరకు వస్తేనే మొదలెట్టేస్తాను. ముందు మా నాన్నని లైన్ లో పెట్టాలి, అది ఆలోచించు. తర్వాత పనికొచ్చే పనులేవో చేద్దాం. అంటే మా నాన్నని ఎలా పడేస్తావో చెప్పు, ప్లాన్ ఏంటి? ఒక రాయి కట్టి నూతులో పడేద్దాం, దారిద్ర్యం వదిలిపోతాయి. సర్లే ఆలోచిస్తానులే. మంచి కుక్కలాంటి ఆలోచన వచ్చింది. మిషన్ ఇంపాసిబుల్ డాగ్ ప్రోటోకాల్ 2. ఏంటి అందరూ ఇలా ఎదురొచ్చారు? మందారం కనిపించట్లేదండి. ఒక్క పూట ఇంట్లో లేకపోతే ఎవరికి బాధ్యత లేదు, తెలుస్తోంది. అందుకే ముక్కు ముఖం తెలియని వాడిని ఇంట్లో తీసుకొచ్చి ప్రేమా పెళ్ళి అని. మందారం నువ్వేం చేస్తున్నావు అక్కడ? మీరేం టెన్షన్ పడకండి నాయర్ గారు, మందారం ఎక్కడ సార్ నేను ఎత్తికి తీసుకొస్తాను. రంగనాయర్ గారు నమస్తే. సార్ మా అమ్మాయికి ఐఐటిలో సీట్ వచ్చిందండి. స్వీట్ సార్. సరే నేను వస్తాను. ఏ చూడరా ఎక్కడుందో అది. ఏంటి సార్ వెతుకుతున్నారు? మందారం కనపట్లేదు, దాన్ని ఎత్తుకుతున్నాం. అయ్యో ఇచ్చేయండి సార్. నేనేమిటండి ఏమాడుతున్నారు? మరి అదే, నిన్న రాత్రి 11 గంటలకి మందారాన్ని తీసుకుని లారీ దగ్గరికి మా ఇంటి మీదుగా కదా వెళ్ళారు. మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు? మందారం ఎక్కడ ఎక్కడ దాచావు? అంటే నేను మందారం దాచేసి మీరంతా టెన్షన్ పడుతుంటే అది నేను తీసుకొచ్చి ఇచ్చి మీ ఇంప్రెషన్ కొట్టేయచ్చని అలా చేశాను సార్. ఎక్కడా ఈ వీచ్ ఎవరా? లారీలో దాచాను సార్. వెళ్ళి తీసుకోండి. ఆ లారీ ఇప్పుడు అక్కడ లేదు, కట్ల కోసం అడవికి వెళ్ళింది. 2 రోజులు అయితే కానీ తిరిగిరా, అసలు అడవిలో పుల్లు ఉంటాయి. ఈ మందారం కానీ వాటి కంట్లో పడింది అనుకో కసక్కే నిన్ను. ఇప్పుడు మీరు నన్ను కొడతాం కంటే మందారాన్ని ఎదగడం బెటర్. పదండి రా. పదండి పదండి. మందారం దొరకకపోతే చెప్తాను రా నీ పని. మీరు టెన్షన్ పడకండి నాయర్ గారు, ఇది పోతే ఇంకో కుక్కను కొనిస్తాను, దాన్ని పెంచుకుందిరి. ముందు నిన్ను గంత కాల్చి చంపుతా. కుక్క అంటే అయ్యగారికి ప్రాణం. ఓ మందారం నాకు తెలుసు నీకేం కాదని. రా బండకిచ్ 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 అల్లుల్లో బుజ్జు బుజ్జు రాజా. ఏయ్ నువ్వు ఆగు. ఇదిగో ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి ఇదే పనిష్మెంట్, నడుచుకుంటూ రా బండిది. ఇదేం ఊరు సావిత్రి, నడిచి నడిచి ఊళ్ళంతా పులిసిపోయినట్టుంది. వీళ్ళు మనుషులు కాదు రాక్షసులు, పైగా పేరుకి ఆదర్శ గ్రామం. అమ్మా వాల్వాబస్కు వాండర్లా ఉండేవాడిని, క్లెండర్లా అయిపోయింది చూడు. నువ్వేం బాధపడకు సావిత్రి, ఈ నొప్పులదే ఉంది, 4 రోజులు తగ్గిపోతాయి. నేను ఏడ్చేది నీ ఒళ్ళు నొప్పుల గురించి కాదు, ఆ సుధాకర్ గడు వస్తున్నాడు. సుధాకర్ గడు ఎవడు? మీ అన్నయ్య? కాదు, నేను చేసుకుంటే మీ అన్నయ్య అవుతాడు. మా నాన్న నేను ఎంత ద్వేషిస్తాడో వాణ్ణి అంతగా ప్రేమిస్తాడు. అసలు నువ్వు నా జీవితంలోకి రాకపోతే వాడికి ఇచ్చే పెళ్లి చేయాలనుకున్నారు. వాడు ఈ రోజు రేపో వస్తాడంట, అది తలుచుకుంటేనే బాధగా ఉంది. నువ్వేం బాధపడకో, నేను మేనేజ్ చేస్తానులే. సావిత్రి ఒళ్ళంతా ఎవడో గట్టి కరిసేతనట్టుంది, నాకేమన్నా మంచి మందు ఉంటేవా? మందు లేదు గాని ముద్దుతో సరిపెట్టుకో. నువ్వు మా నాన్న నొప్పించలేకపోతే ఇది ఆఖరి ముద్దు. నువ్వు ముద్దు నాకు రొమాంటిక్ గా పెట్టావు అనుకున్నాను, పెంచకూడదని పెట్టావు అనమాట. బాదం బాబా ఎక్కడ సుధాకరం? నాకు ఒకేసారి కనబడినా నేను ముందుగా మీకే నమస్కారం చేస్తాను. ఎందుకో? ఎందుకంటే నాకు దేవుణ్ణి మొదటగా చూపించింది గురువే కదా. అది మీరే కదా మావయ్య గారు. ఈడోసేగోవేరా ఈయనో ఈగోవేరా, సరిపోయింది ఇద్దరికి. మావయ్య గారు మీరిచ్చిన పుస్తకం
లెనిన్ జీవిత చరిత్ర. వాట్ ఏ బుక్, వాట్ ఏ బుక్. 17 సార్లు చదివాను మావయ్య గారు. ఒక్కసారి చదివితే అర్థం కాలదా? తెలుగు వెర్షన్ కొనుక్కోవలసింది. ఏంటి వాణి, వీడిని చూస్తుంటే యూత్లో నాలాగే కనిపించట్లేదు. అయ్యి బాబోయ్, ఇది బాగా వావరు. మీ పర్మిషన్ లేకుండా 2 విషయం తీసుకున్నాను మావగారు. ఏంటవి? అది ఏంటంటే, ఆ బుక్ చదివి 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 నేను లెనిన్ మీద పిహెచ్డీకి అడ్మిషన్ తీసుకున్నాను మావగారు. వావ్, దాట్స్ వండర్ఫుల్. ఇంకోటి ఏంటి? అది నా పేరు మార్చుకున్నాను మావగారు. సుధాకర్ నుంచి ఈ రోజు లెనిన్ సుధాకర్ గా మార్చుకున్నాను. దట్స్ ద స్పిరిట్. ఈ లెనిన్ ఆయన కాటన అయితే నేను డెనిమ్. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం వదిన గారు. నమస్కారం అన్నయ్య గారు. ఎవరి కసక్? ఏం సుధాకర్? అదే, ఎవరి అమ్మాయి? ఆ అమ్మాయి పక్కింటి అమ్మాయి. అమ్మో, పరిస్థితిని చూడటం నేరం సుమి. సావిత్రి గారు నమస్కారం అండి. ఎంత ప్రేమ మావయ్య గారు. కుక్కలు మంచి చెడు చాలా సింపుల్ గా కనిపెట్టేస్తాయి సుధాకర్. అవును, దే నో హూజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. మావయ్య గారు, ఇందాక ఊర్లోకి వస్తుంటే ఫారెన్ కార్ ఒకటి అడ్డుగా కనబడింది. అసలు ఇలాంటి విదేశీ వస్తువులను దిగుమతి చేయడం వల్ల మన భారతదేశం చాలా ఆదాయం కోల్పోతుంది. అసలు ఆ కారు చూసిన క్షణం మన దేశ ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించి నా కళ్ళ నుంచి నీళ్ళు తిరిగాయి మావయ్య గారు. ఎక్స్క్యూజ్ మీ ఫర్ మై టియర్స్. ఎక్స్క్యూజ్. ఇంతకీ ఆ కారు ఎవరిది మావయ్య గారు? ఉన్నాడులే ఓ క్యాపిటలిస్ట్ బూర్జువా. ఐ హేట్ క్యాపిటలిస్ట్ అండ్ ఐ హేట్ బూర్జువా ఆల్సో. మావయ్య గారు ఇందాక నుంచి ఎంత చూడద్దనుకున్నా కనబడుతున్నాను. ఎవరండి అతను? సావిత్రి ఫ్రెండ్. 2 రోజులు వెళ్ళిపోతాడు. ఆ కారు అతందే. అయినా అతిథి దేవో భవ. నువ్వు అతి మనకు భవ. రేపు తెల్లవారుజామున 3:30కి మాట్లాడుకుందాం బ్రదర్. తెల్లవారుజాము 3:30? మీరు మరీ అంత పొద్దున్నే లేచిపోతారా? అసలు ఇన్ఫాక్ట్ నేను పుట్టినప్పటి నుంచి సూర్యుడు నన్ను బెడ్ మీద ఇప్పుడు చూడలేదు మావయ్య గారు. మనం పుట్టిన 2 ఏళ్ళ వరకు బెడ్ మీదే ఉంటాం కదండి. అప్పుడు మీ ఊర్లో సూర్యుడు రాలేదండి. అసలు నేను పుట్టినప్పటి నుంచి 3:30కే లేచి అమ్మ ఒడిలో ఆడుకునేవాని, బెడ్ మీద కాదు. మావయ్య గారు, నేను ఫ్రెష్ పోయి వస్తాను. మీరు ఆ పుస్తకం ఇస్తే ఐల్ బి ఎట్ పీస్. తీసుకెళ్ళి. థ్యాంక్ యూ. వస్తాను మావయ్య. నువ్వు దండాలెట్టి దండలేసేటే బ్రోరే. సిప్తా, ఇప్పుడు నీ ఫోటోకి దండేసి ఏర్పాటు చేస్తాను చూడు. సావిత్రి, నాయర్ గారు. ఏమంటావు నాయర్ గారు? రాంబాబు గారు, ఏమైందండి? రండి సార్. ఎందుకు ఎలా అరుస్తున్నారు? ఏంటి రండి. మీ సుధాకరు పగలేలే నిన్ను. నైట్ అయితే నెపోలియన్. పదండా ఇసురూపం చూద్దరు కానీ రండి. లెనిన్ సుధాకర్. మావయ్య గారు, మీరేంటి ఇలా వచ్చారు? అవును, నువ్వు ఇక్కడ మందు కొడుతున్నావు, సిగరెట్ కాలుస్తున్నావని ఇతను చెప్పాడు. నాకు కూడా వాసన వస్తుందేంటి? అదా, నా దేవుడు బొమ్మ వేస్తున్నాను మావయ్య గారు. 1 మినిట్. అంటే మావయ్య గారు, ఈ పెయింట్స్ లో కొంచెం ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది అన్నమాట, అందుకే వేసినాను. పాపం తను కూడా పొరబడి పెగ్గుందని అడిగాడు. అయినా ఏ క్యాపిటలిస్ట్ ఆల్వేస్ కంప్లైంట్స్, హీస్ లైక్ ఎ స్టోన్ ఇన్ రెవల్యూషన్ అని మీరు ఇచ్చిన లెనిన్ బుక్ లో పేజ్ నెంబర్ 283 చదివారు. యు ఆర్ రైట్. 18 సార్లు చదివారు మావయ్య గారు. మరి ఆ సిగరెట్ ఏంటి? నీ దేవుడికి ధూపం ఎత్తనావా? మా మావయ్య గారికి లైట్ గా జుట్టు కొంచెం నెరిసింది, సో ఆ షేడ్ ఇద్దామని వెతికాను సార్. కానీ ఆ పెయింట్స్ లో ఆ షేడ్ దొరకలా. ఆయన దగ్గర ఎలాగో స్టాక్ ఉంటుంది కదా అని ఆయన అడిగారు. ఓ సిగరెట్ తీసుకుంటాను. దాంతో ఆ ఫినిషింగ్ అది చాలా పర్ఫెక్ట్. ఐ థాంక్స్ ఫర్ సిగరెట్. మీకు ఈ లెనిన్ సుధాకర్ మీద ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా మావయ్య గారు? ఉన్నాయి సుధాకర్ గారు. ఈ కెమెరాలో ఫుటేజ్ అంతా చెక్ చేస్తే అన్ని బయటపడతాయి. హలో, నిన్నటి నుంచి ఆ కెమెరా పనిచేయట్లేదు. ఇలాంటిది ఏదో జరుగుద్దని నేను కూడా రికార్డ్ చేశాను నాయర్ గారు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మావయ్య గారు? నో, ఐఎమ్ సారీ, నేను డిస్టర్బ్ చేశాను. రేపు పండగ కొత్త బట్టు పంపిస్తాను, వేసుకో. అలాగే మావయ్య గారు. నీకు కూడా పంపిస్తాను. మహాభాగ్యం నాయర్ గారు. రండి. బై ద వే, గుడ్ వన్. చిచ్చ.
ఏంటి ఫోన్ ని కూడా ఎలా మేనేజ్ చేశానని ఆలోచిస్తున్నావా? చెప్తా. దీన్ని వీడియో జామర్ అంటారు. ఫ్లిప్కార్ట్ లో కొన్నా. ఇది ఎక్కడ ఉంటే అక్కడ వీడియో రికార్డ్ అవ్వదు. బాగా మేనేజ్ చేశారా? బాగా చేసావు. మా ఊర్లో ఒకడు పిచ్చి కుక్కకే మంచి కుక్క అని పేరు పెట్టాడు. దాంతో అందరికి సచ్చినట్టు మంచి కుక్క అని పిలవాల్సి వచ్చింది. నిన్ను కూడా అలాగే వీళ్ళందరూ మంచోడు అని పిలుస్తున్నారు. అర్థం కాలేదు కానీ థ్యాంక్స్ అండి. అర్థం కానీ ట్యాగ్ చేయడాన్ని ఇగో అంటారండి. కామ్రేడ్స్, ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం, అంటే కార్మికుల పండగ. మా ఊర్లో పండగ అంటే పచ్చతోరణాలతో పసుపుమ్మాలతో కలర్ఫుల్ గా ఉంటది. మీ ఊరేంటి అంతా ఎర్రగా ఉంది. కార్మికులకి ప్రాణం పోసేది ఉద్యమం. ఈరోజు మనం నాయకుడు లెనిన్ గురించి మాట్లాడుతాం, ఆయన జీవిత గాథ గురించి, ఆయన ఫిలాసఫీ గురించి మాట్లాడుతాం. అది మనం వింటుంటే మన ముందున్న బాధ్యత గుర్తుకొస్తుంది. ఈరోజు లెనిన్ గురించి మాట్లాడడానికి మన ఇంటికి అతిథిగా విచ్చేసిన కామ్రేడ్ లెనిన్ సుధాకర్ గారిని పిలుస్తున్నాను. ఎ థియరీ ఆర్ స్టేట్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ విచ్ ద ప్రాపర్టీస్ ఓన్డ్ బై ద కమ్యూనిటీ. ఐ గాట్ ఇట్. మీలో చాలా మందికి ఇంగ్లీష్ రాదు కదా, ఇట్స్ ఓకే. సామ్యవాదం అంటే సమాజంలోని ఆస్తంతా సమాజానికి మాత్రమే చెందిందని, వ్యక్తులు తమ అవసరాల మేరకు దాని నుంచి రాబడి పొందాలని చెప్పే విధానం. అది క్యాపిటలిజంకి పూర్తిగా వ్యతిరేకం. మనందరికీ స్ఫూర్తి అయిన లెనిన్కి బిడ్డలు లేరు. మనమందరము లెనిన్కు బిడ్డలు లాంటి వాళ్ళం. అలాగే మన కామ్రేడ్ రంగనాథ్ గారు, మై గాడ్, ఆయన ఆశీర్వాదంతో ఆయన అడుగుజాడల్లో మన గ్రామం, మన చిన్ని గ్రామం ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో నంబర్ వన్ అవుతుందని నమ్ముతున్నాం. లాల్ సలాం. ఎస్ సార్. ఇంకా ఎన్ని బిస్కెట్లు ఎత్తారా? సూపర్ సూపర్. ఇప్పుడు మన రాంబాబు గారు మాట్లాడతారు. అబ్బే, ఇప్పుడు నా గొంతు బాగలేదండి. రండి, కాస్త మాట్లాడితే గొంతు సర్దుకుంటుంది. రండి. చచ్చాను. ఏంటి భయం వేస్తుందా? స్లిప్పులు కావాలని చెప్పిస్తారు, మళ్ళీ చదువుకో. అయ్యే బాబోయ్, నువ్వు స్పీచ్లు కూడా స్లిప్ లెట్టవా? చెప్తా పోరా. మరి చెప్పాలంటే ఈరోజు మనందరి దినం, అంటే మంచి దినం. మరి అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నా పేరు రాంబాబు అండి. నాకు ఈ కమ్యూనిజము, లెనినిజము, మార్క్సిజము, క్యాపిటలిజము ఈ ఇజాలన్నీ పెద్దగా తెలియదండి. కుదిరితే పక్కోడి సాయం చేయడం, కుదరకపోతే సైలెంట్గా కూర్చోవడం తప్ప ఇలా గొప్ప గొప్పగా మాట్లాడటం నాకు చేత కదండి. ప్రపంచం వ్యాపారంలో చాలా ముందుకెళ్ళిపోయిందండి, కానీ మనిషి కష్టం గుర్తించడంలో చాలా ఎరగబడిపోయిందండి. సాయం చేయడం అంటే లాభం లేని పని కదండి, ఎందుకు చేస్తారండి? నాకు ఇది ఓ చంటిబిడ్డ తల్లి చెప్తే కానీ అర్థం కాలేదండి. ఈ సహాయాన్నే హ్యూమనిజం అంటారండి. ఒకసారి మా ఫామ్ హౌస్కి వెళ్తా ఉంటే నా కారు పాడైపోయిందండి. అక్కడ తల్లి బిడ్డల దుస్థితి చూసి నా మనసు తరుక్కుపోయిందండి. లేదు లేదు, తల్లి లేదు కదా, కొన్ని తాగు దూదా, తాగు తాగు తాగునను. అయ్యి నా నాన్న కదా, కొన్ని తాగి నువ్వు పడుకుంటే నేను పనికి వెళ్తా. తాగు నాన్న, నా తండ్రి కదా, కొన్ని తాగు. ఏమ్మా, ఆ కళ్ళు కొన్న డబ్బులతోనే పాలు కొని పట్టచ్చు కదా, పసిపిల్లడు కళ్ళు పట్టడం తప్పని తెలీదా? పాలు లేక కాదయ్యా, గుండెల నిండా పాలున్నాయి. నేనేమో పొలంలో పనికెళ్ళాలి, వీడికి కడుపు నిండా పాలు తాపించినా అరగంగానే లెగ్స్ ఏడుస్తాడు. వీడేడుపు నాకు వినపడలేదనుకో, ఏడ్చి ఏడ్చి గొంతెందుకు పోయి ఎక్కడ చనిపోతాడన్న భయమయ్యా. అదే కళ్ళు తాపించి వెళ్తే తిరిగి నేను వచ్చేదాకా అలాగే పడుంటాడని నమ్మకమయ్యా, అందుకనే తాపిస్తున్నాను. నాకు ఆ రోజే అర్థమైంది,
మనం ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నామా అని. దేశం వెనకపడిపోవడానికి కారణం మన దగ్గర డబ్బులు లేకపోవడం కాదు, మనలో మానవత్వం లేకపోవడం. అందుకే ఆ తల్లితో టీ స్టాల్ పెట్టించాను. ఇప్పుడు ఆమె ఓ టీ దుకాణానికి యజమానురాలు. ఆ రూట్లో వెళ్లే నా 100 బస్సులు ఆ టీ స్టాల్ దగ్గరే ఆగుతాయి. దాంతో తల్లి బిడ్డ ఆనందంగా ఉన్నారు. ఇదేదో నేను చేశానని చెప్పట్లేదండి, మానవత్వం ఎంత గొప్పదో చెప్తున్నాను. నన్ను మార్చిన సంఘటన కాబట్టి గుర్తు చేసుకుంటున్నాను. ఈ హ్యూమనిజానికి ఎలాంటి రూల్స్ లేవు. ఒక మనిషి ఇంకో మనిషికి ఎంతైనా సహాయం చేసుకోవచ్చు. ఈ మానవత్వానికి మదర్ తెరిసా దగ్గర నుంచి డబ్బులు లేకపోయినా తన పడవ మీద నదిని దాటించే మన మీనన్ వరకు అందరూ బ్రాండ్ అంబాసిడర్లే. ఉంటానండి. నదీ తీరంలో ఈ సాహసవీరుల సాగర్ కన్యల మీటింగ్ ఏంటి? పార్టీ జరుగుతున్నట్టు నాతో ఒక మాట కూడా చెప్పలేదు. ఇది పార్టీ కాదు చేట, పెళ్లి చూపులు. పెళ్లి చూపులు? అవును చేట, మా ఊరు రూల్స్ ప్రకారం ప్రతి ఇయర్ ఇక్కడ అర్హత అయిన వాళ్ళకు పెళ్లి చూపులు జరుగుతాయి. అది మా కామ్రేడ్ గారి సమక్షంలో ఇక్కడ సెట్ అయిన జంటలకు త్వరలో పెళ్లిలు కూడా జరుగుతాయి. అందరికి పెళ్లి చూపులు జరుగుతాయి కానీ నాకు మాత్రం జరగనమాట. చూద్దాంలే. ఏంటి బ్రదర్, పెళ్లి చూపుల సెర్చింగ్? నెక్స్ట్ ఈ టైం నా పెళ్లి చూపులు జరుగుతాయి. అంత కాన్ఫిడెంట్? ఓవర్ కాన్ఫిడెంట్. బై ది వే, బ్యాక్ లో బ్లూ సారీ కసకుంది కదా. అయ్య బాబోయ్, ఈడ ఏమన్నా అడిగినావా? వినలేదండి. ఏమన్నాను? వెల్కమ్ అన్నాను. వెల్కమ్ అయ్యా. పోరా బాబోయ్, ఇక్కడికి పోల వీక్నెస్ ఉంది. ఈడ ఎలా నచ్చాడు అబ్బాయికి? లేదు, నేను మీద పిహెచ్డీ చేస్తాను కదండి. లేదు, నిన్ను మీద పిహెచ్డీ చేస్తే బయన అడిగాడు కానీ ఇచ్చి పెళ్లి చేస్తారండి. నాకేం తెలుసు అండి. సరే, ముందు నా సంగతి ఏంటి తెలుసుకుందాం పద. నాయర్ గారు, మీతో కొంచెం మాట్లాడాలి. ఒక నిమిషం పద. నువ్వేం చెప్తావో నాకు తెలుసు.
మీ సంప్రదాయంలో పెళ్ళంటే ఏడడుగులు నడిచినట్టు ఈ ఊళ్ళో పెళ్ళంటే ఏడో ఘట్టం. దానికి ఆరు ఘట్టాలు దాటాలి. అంటే ఆరు టెస్టులు పాస్ అవ్వాలి. ఆరు టెస్టులు? మీకు అసలు కథ ఇప్పుడు మొదలైందండి. కొంచెం కుసుకు పేపర్ తెలిస్తే లీచారా? ఆ టెస్టులు ఏంటో ఎవరికి తెలియదు, ఆయనకు తప్ప. నాయర్ గారు, నాయర్ గారు, ఆ టెస్టులు ఏంటో తొందరగా పెట్టండి నాయర్ గారు. ఇప్పుడు పెద్ద భూకంపం వచ్చిందనుకో. భూకంపం వచ్చిందనుకో, అప్పుడు నా కూతురుకి నాకు తినడానికి తిండి లేదు. నువ్వేం చేస్తావు? తిండి పెడతావా లేక వదిలేసి వెళ్ళిపోతావా? తిండి పెడతాను నాయర్ గారు. ఎలా? భూకంపం ఇక్కడ కదండి వచ్చింది, ఈ దగ్గరలో అడవిలోకి వెళ్ళి పళ్ళు కోసి తీసుకొస్తాను. సరే, ఏ పండ్లు దొరుకుతాయో తీసుకురా, ఇదే నీ టెస్ట్. వెళ్ళు తీసురా. ఇదో టెస్ట్, దీనికి మళ్ళీ పెద్ద బిల్డప్. పళ్ళు తెస్తా. ఏంటిది కష్టపడి అడవిలో సెట్లకి మరీ కోసి తీసుకొచ్చానండి, అన్ని మీకోసమే. తినేయండి. మామయ్య గారు, దాని స్టిక్కర్ ఉంది, కోసుకొచ్చినట్టు లేదు, కొనుక్కొచ్చినట్టు లేదు. సమ్ డ్రామా. లేదు నాయర్ గారు, ఈ మధ్యన ఇత్తనాలకు కూడా స్టిక్కర్లు వేసి అమ్మేస్తారు, బహుశా దాని వల్ల అనుకుంటా. మా అడవిలో ఆపిల్స్ కూడా పండుతాయా? యా పండవండి. ఆపిల్స్ కూడా ఓకే. ఎక్కడో న్యూజిలాండ్ లో పండే కివీ ఫ్రూట్స్ తెచ్చావు చూడు, ఈ ద్రోహాన్ని మాత్రం తట్టుకోలేదు. టెస్టులు లేవు, గిట్లు లేవు, అవుట్. ఏంటి నాయర్ గారు, మీరు ప్రతిదానికి నా మీద కోపడిపోతారండి. ఒకవేళ నాకే కాళ్ళు చేతులు పడిపోయి మీరు తీసుకురావాల్సి వస్తే ఏం చేస్తారండి? నేనా? సంప్రదిస్తాను. వినాశనం జరుగుతున్నప్పుడు మని చిన్నవాడికి మైండ్ పనిచేయదు, అప్పుడు నా అర్ధాంగం సంప్రదిస్తాను. ఏదో ఇంత అడిగాను, అంత క్లాస్ పిక్తారంటే. మీకు పళ్ళు కావాలి, కోసి తేవాలి, అంతే కదా? వెళ్ళి కోస్తే చేస్తా. బాస్ వాడే బాదం బాబా. భక్తులారా, ఆవేశపడకండి, ప్రతి ఒక్కరికి పెక్కలు అందుతాయి. బాదం బాబా ఏంటి, చేతిలో ఈ బొచ్చలేంటి, ఈ భక్తులేంటి, ఏంటి? కొంచెం కంట్రోల్ అవ్వండి బాస్, క్రౌడ్ క్లియర్ అయ్యాక ఎలాగైనా వాడిని మన డెన్కి తీసుకెళ్లి వాడితో నిజం కక్కిద్దాం. బాబా నాకు పిక్కబడింది బాబా. ఒరే, నేను పిక్కే విసరలేదు, నీకెప్పుడు ఎలా పడింది రా పరశుడా, వీడిని బయటికి పంపించండి. మొన్నంతే నాలుగే పిక్కలు వేశాను, పది మంది లేచారు విధవలు. మీ అందరూ కబురు చేతిలో పట్టుకుని జై బాదం బాబా అనుకోండి. భక్త, నువ్వు కూడా మహర్జాతి కూడా, ఇంతకు ముందు ఇలాగే ఒక భక్తుడికి ఇలాగే నాలుగు పిక్కలు పడ్డాయి, 200 కోట్లకు అధిపతి అయ్యాడు. నావే 200 crores. పద లోపలికి. నాయన, బాడీలో వడక్కూడని అవయవాలు కూడా వడిగిపోతున్నాయి, తమరు క్షమించాలి. భక్త, నువ్వు మహర్జాతకుడివి, ఆ 200 కోట్ల గోల్డ్ బ్రిక్స్ ఎవడు తీసుకెళ్లాడో చెప్పకపోతే నీ బాడీలోకి ఈ 4 బుల్లెట్స్ వరుసగా దిగిపోతాయి. వాడు నా దగ్గరకు వచ్చిన మాట వాస్తవమే, నాలుగే నాలుగు పిక్కలు వేశాను, అదృష్టానికి వాడికి 200 కోట్లు దొరికినాయి, అది మన చేతుల్లో లేదు. అదే తెలుసుంటే నేనే తీసుకునేవాడిని కదా, కానీ ప్రస్తుతానికి వాడు రంగనాయన్ ఇంట్లో కేరళలో ఉన్నాడయ్యా. రై, కేరళకి వెళ్ళి వాడిని ఎత్తుకొచ్చేయండి, మన గోల్డ్ దొరికే వరకు వీడి ఆశ్రమం కలెక్షన్ మన అకౌంట్ లోకి వేసేయండి. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. మా ఊర్లో ఈరోజు పండగ. అంటే పడవ పందాలు, పరవానాలు అన్నమాట. అవన్నీ కోస్టల్ కేరళలో. ఇక్కడ సైకిల్ రేస్. సైకిల్ రేసా? ఎస్. ఈ పందెంలో గెలిచిన వాడు ఈ ఊరికి నా ఇంటికి దగ్గర అవుతాడు. మీ ఇద్దరులో ఎవరు దగ్గర అవుతారో చూద్దాం. ఇప్పుడు దగ్గర అవడానికి ఈ పందాలే ఎందుకు సార్? నీకు సమాధానం కావాలా, దగ్గర అవడం కావాలా? పందెం పెట్టేది గెలవడానికి. ఓ మనిషిని, ఒక మనసుని. బ్లెస్ మీ మామయ్య. ఇది 10 కిలోమీటర్ల రేసు. నేను ఈ జెండా ఊపుతాను, ఆ తర్వాత ఈ ఊపిన జెండాన్ని అక్కడ పెడతాను. ఈ 10 కిలోమీటర్ల పందెం ముగించుకుని ముందుగా ఎవరు ఈ జెండాన్ని నాకు ఇస్తారో వాళ్లే విన్నారు.
లిఫ్ట్ అదే థ్యాంక్ పందెంలో గెలవడం పట్టుదలతో పోరాడటం క్రీడా స్ఫూర్తి ఎలాగైనా గెలవాలనుకోవడం చాలా పెద్ద తప్పు ఆ తప్పు నువ్వు చేసావు మోసం చేసావు కాబట్టి శిక్ష తప్పదు నెల రోజుల పాటు సెంట్రల్ కిచెన్ నుండి భోజనం క్యారేజీలు ఇంటింటికి సప్లై చేయాలి సార్ క్యారియన్ హలో నీకు రంగనాయర్ అల్లుడు ఎవరో తెలుసా ఏం మాట్లాడుతున్నారు తడిసిపోయిన బ్లాకెట్ ఫేస్ ఈ ల్యాండ్ మీద భూములంత వరకు స్కైలో ఆకాశంలో వరకు రంగనాయర్ గారి అల్లుడు నేనే నా మామయ్య ఆయనే పనేంటి ఏమీ లేదు మా దగ్గర పాత కరెన్సీ కొంత ఉంది నువ్వు మార్చి పెడతావునని 60-40 మాకు ఓకే పదాలు రే సైకిల్ తీసుకో అరే స్టాండ్ అయినా పదా నేనేంటి ఇక్కడ జలకలాడుతున్నాను ఎవరా కన్యలు ఏంటా కాళ్ళు వాట్ ఏ బ్యూటీ వాట్ ఏ బ్యూటీ బ్యూటీ విత్ బుల్లెట్స్ హూ ఆర్ యు నిన్ను ఇక్కడికి ఇంపోర్ట్ చేయించింది నేనే అవునా బట్ హూ ఆర్ యు హేయ్ ముందు దాన్ని పట్టుకో చెప్తా ఓకే పట్టేస్తా పట్టుకో సార్ పట్టుకున్నాను ఏయ్ పట్టుకో మంది కాళ్ళు కాదు కాయిన్స్ కాయిన్స్ ఇంత వాటర్ లో కాయిన్ ఎలా పట్టుకుంటా సార్ ఓకే 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 నో వైరెన్ సార్ క్విక్ సార్ ఐ గాట్ ద కాయిన్ గుడ్ ఐ వన్ వాయిస్ ఏంటి మళ్ళీ ఇంకా కాయిన్ సార్ మాట్లాడక వెతుకో ఓకే 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 సార్ నాకు తెలిసి ఇంకో ఎక్స్ట్రా కాయిన్ కూడా దొరికింది సార్ వాయిస్ గర్ల్స్ కాయిన్స్ సార్ సార్ ఎలా సార్ ఐ కాన్ సార్ అదే కాల్ కలెక్షన్ సార్ ఐఎమ్ నాట్ కలెక్షన్ ఏజెంట్ అసలు మీకు ఏం కావాలి సార్ 20 కాయిన్స్ ఏ నీళ్ళలోంచి తీయలేకపోయా 200 crores వర్త్ గోల్డ్ మట్టిలోంచి ఎలా మాయం చేసావురా సార్ ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం సార్ నా దగ్గర 200 crores ఉంటే బాహుబలి పార్ట్ 3 ద రివిజన్ తీసేవాను సార్ నువ్వు మామూలుగా అడిగితే చెప్పవు గాని వాయిస్ ఆ గుర్తున్న వాళ్ళు దేవుణ్ణి నమ్మరు వీడు బాబా దగ్గరికి వెళ్ళాడంటే నేను నమ్మను మీరు రాంగ్ పర్సన్ ఎత్తుకొచ్చారు ఎవరు ఈ గుర్తు నాకు ఇలా హెల్ప్ చేసింది సార్ నేను సుధాకర్ సార్ నేనే సుధాకర్ నువ్వు రంగనాయర్ అల్లుడివేనా ఇప్పటికీ ఎప్పటికీ అల్లుడే సార్ ఆయనకి ఇంకా హైదరాబాద్ నుంచి వచ్చిన అల్లుడు ఎవరైనా ఉన్నారా ఉన్నాడు సార్ రాంబాబు అని వాడు అల్లుడు కాదు కాలేడు ఎందుకంటే వాడిని నేను మీకు పట్టిస్తాను కాబట్టి కమ్ ఆన్ బాయ్స్ కమ్ ఆన్ వి హావ్ టు గెట్ ది గోల్డ్ కమ్ ఆన్ ఎప్పుడు ఎవరిని ఏది అడగని ఈ రంగనాయర్ గారు స్వయంగా మా ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మాయికి మా అబ్బాయిని అడిగారు ఆనందంగా ఇచ్చాం కానీ ఏం జరిగింది పెళ్ళై 2.5 ఏళ్ళయింది ఏ మనవడో మనవరాలో పుడతారని ఆశపడ్డ మాకు వాళ్ళ మౌనమే అర్థమైంది చుట్టుపక్కల వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వాడు ఇక్కడే ఉండిపోయాడు అందుకే అడుగుతున్నా మా కోడల్ని మాకు ఎలాగూ ఇవ్వలేకపోయారు కనీసం మా కొడుకునైనా ఇప్పించండి బావగారు మనం లోపలికి మాట్లాడుకుందాం బావగారు పర్వాలేదులేండి లోపలికెళ్ళి చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ ఊరంతా మీ కుటుంబం కదా
కుటుంబ విషయాల కుటుంబం ముందు మాట్లాడితే తప్పే ఉంది. భగభగమండే సూర్యుని కూడా నిబ్బరంగా తలెత్తి చూసే రంగనాయర్ గారు ఈరోజు ఊరందరి ముందు తల దించుకుని నుంచున్నారు. ఎందుకో తెలుసా? కూతురు కోసం. చిన్నప్పుడు పిల్లలు తల్లిదండ్రుల్ని తెలియక గుండెల మీద తంతారు, కానీ పెద్దయ్యాక అన్నీ తెలిసి గుండెల మీద తంతారు. మీ కాళ్ళు కందిపోతాయని తన చేతులపై నడిపిస్తాడండి నాన్న. తన భుజాల మీదకెత్తుకుని తనకంటే ఎత్తైన ప్రపంచాన్ని చూపించాలనుకుంటాడండి. మీరు చదువుకుంటున్నప్పుడు పుస్తకం అవుతాడు, ఆడుకుంటున్నప్పుడు గుర్రం అవుతాడు. అన్నీ తానే మారే తండ్రికి కూతురు మంచి చెడుల గురించి తెలియదంటారా చెప్పండి? రెండు నెలలు ప్రేమించిన వాడి కోసం 20 సంవత్సరాలు పెంచిన తండ్రినే ద్వేషించారు. అయినా మీరు వర్షంలో తడిస్తేనే భయపడే తండ్రికి కన్నీళ్లతో తడుస్తానంటే భయం రాదా చెప్పండి? మీకు నరక నేర్పిన తండ్రికి మీరేసేది అడుగో తప్పటడుగో తెలీదంటారా? ఏం పర్లేదమ్మా, ద్వేషించు, తండ్రి కదా. సారీ అండి, మీ కుటుంబ విషయంలో కల్పించుకునేంత చనువు కానీ పూర్వ విషయంలో మాట్లాడేంత స్వతంత్రం కానీ నాకు లేదండి. కానీ కేరళ అంత గర్వంగా చెప్పుకునే ద గ్రేట్ కామ్రేడ్ రంగనాయర్ గారు అందరి ముందు తలదించుకోవడం చూడలేక ఇలా మాట్లాడానండి. నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి సార్. నన్ను క్షమించండి నాన్న.
ఈ గ్రామాన్ని ఖాళీ చేయాలని ప్రభుత్వం 3 సంవత్సరాల నుంచి నోటీసులు ఇస్తోంది. 6 నెలల నుంచి గుర్తు చేస్తోంది కూడా. అయినా మీరు పట్టించుకోలేదు. ప్రతి రాష్ట్రానికి క్యాపిటల్ ఉన్నట్టే ప్రతి జిల్లాకు క్యాపిటల్ ఉండాలి. అలాగే ప్రతి జిల్లాలో ఉన్న మండలాలను కలుపుతూ ఓ సెంట్రల్ బిజినెస్ టూరిస్ట్ డిస్ట్రిక్ట్ లా ఈ ప్రాంతాన్ని తయారు చేయాలని ప్రభుత్వం ఎంచుకుంది. ఇక ఈ హైవేను కలుపుతూ ఇక్కడ మల్టీ స్టోరేడ్ బిల్డింగ్స్, మల్టీప్లెక్స్లు, టూరిస్ట్ రిసార్ట్స్, ఆయుర్వేదిక్ స్పాస్, కల్చరల్ సెంటర్స్ ఇలాంటివన్నీ కడుతుంది. సంవత్సరం తర్వాత మీరు ఈ ప్రాంతాన్ని గుర్తుపట్టడం కష్టమవుతుంది. ఇంటికో ఉద్యోగం, ఎకరానికో ఇంటి స్థలం మీరంతటా మీరే ఇస్తే భూసేకరణ చట్టం కింద మీకు నష్టపరిహారం చెల్లించి గౌరవంగా తీసుకుంటారు. కాదంటే మరో కొత్త చట్టం చేసి మరీ తీసుకుంటారు. 5 సంవత్సరాలకు ప్రభుత్వం మారినప్పుడల్లా కొత్త చట్టాలు, కొత్త విధానాలు, అవినీతి చేయడానికి కొత్త మార్గాలు. సార్, ఇక్కడ మీరు సేకరించడానికి భూములేం లేవు. మేముగా పంపిస్తే వేరేలా ఉంటుంది. మీరే వెళ్తే బెటర్. సార్, నేను ఈ జిల్లా కలెక్టర్ని, కొంచెం మర్యాదగా మాట్లాడండి. యు ఆర్ ఎ పబ్లిక్. నువ్వు ఒక సేవకుడు. సేవకుడు మర్యాదగా మాట్లాడాలా, యజమాని మాట్లాడాలా? కలెక్టర్ గారు, మాకు ఈ ఊరితో ఎనలేని అనుబంధం. ఈ మట్టితో 40 ఏళ్ల సావాసం. ఇక్కడ మనుషులతో స్నేహాలు, మాటల్లో బంధాలు, పొలాలతో జీవితాలు ముడిపడిపోయాయి. ఒక కాగితం ముక్క చూపించి వెళ్లిపోమంటే వెళ్లిపోతామని ఎలా అనుకున్నారు? మాకు ఈ ఊరంటే ప్రాణం, ఒక అంగుళం కూడా వదలం. పేదవాడిని తేలిగ్గా చూడడం ప్రభుత్వానికి ఎంత అలవాటో, మా హక్కుల కోసం పోరాటం చేయడం మాకు అంతే అలవాటు. ఆ ఎర్ర జెండాని చూశారా? ఎప్పుడు మా చేతుల్లోకి తీసుకుంటామా అని ఎగిరెగిరి మరీ చూస్తుంది. ఆ అవకాశం కల్పించకండి, తట్టుకోలేదు. మీకు నిజంగా కలెక్టర్గా పనిచేయాలని ఉంటే వెళ్ళి మీ నాయకులకు చెప్పండి. జరుగుతున్నది తప్పని, వాళ్ళ నిర్ణయాలు తప్పని చెప్పండి. జీవోలు క్యాన్సిల్ చేయమని చెప్పండి. ఆ క్షణం వరకు మేమిక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నామని చెప్పండి. అయ్యా, మీరుండగా మన భూములు ఎవరు లాక్కుంటారయ్యా? పదం దీక్షలో కూర్చుందాం. ఊర్లో చేతక నడవలేని పెద్దవాళ్ళు ఉన్నారు, బడికిపోయే పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు. పంట ధాన్యాల అమ్మకాలు జరుగుతున్నాయి. మీరంతా ఇక్కడే ఉంటే ఊరు స్తంభించిపోతుంది. అలా అంటారేంటయ్యా? మీరు వెళ్ళండి. అది కదయ్యా, నాయకుడు అనేవాడు నలుగురిని నడిపించాలి, కానీ నలుగురి మీద సవారీ చేయకూడదు. నా మీద గౌరవం ఉన్నవాళ్ళు 5 నిమిషాల కన్నా ఎక్కువ ఇక్కడ ఉండకూడదు. నాకు తెలుసు నీకు నా మీద గౌరవం లేదని. అది కాదు నాయర్ గారు, నేను సావిత్రిని ప్రేమించాను కాబట్టే ఈ ఊరు వచ్చాను. నా ప్రేమలో బాధ్యత కూడా ఉంది. మీరు వీళ్ళందరికీ నాయకుడు కావచ్చు. రేపు నాకు సావిత్రికి పెళ్ళైతే మీరు నాకు మామయ్య అవుతారు. అలాంటి మీరు నిద్రాహారం లేకుండా దీక్ష చేస్తుంటే నేను చూస్తూ నిద్రపోలేను. నిరాహార దీక్ష అంటే నిమ్మరస తాగినట్టు కాదు. పద కూర్చుందాం. కొంచెం మాట్లాడాలి. నువ్వు నా కోసం చాలా ఇబ్బందులు పడ్డావు, పడుతున్నావు రాంబాబు. ఇప్పుడు కూడా నేను నీకు నిజం చెప్పకపోతే నా ప్రేమకు విలువే ఉండదు. ఇప్పుడు ఏమైంది సావిత్రి? నువ్వు అనుకుంటున్నట్టు ఆ స్టార్ జాతకం నాది కాదు. నువ్వంటే నాకు ఇష్టం, ఎందుకో తెలీదు. చూసిన వెంటనే నచ్చేశా. వేరే దారి లేక ఆ జాతకం మీద నా పేరు రాసి నా ఫ్రెండ్ ఇచ్చిన ఉత్తన లేక నువ్వు నన్ను ప్రేమించేలా చేశాను. ఐమ్ సారీ, బట్ ఐ ట్రూలీ లవ్ యు. రంగనాయర్ గారు, మీరు చేస్తున్నది కరెక్ట్ కాదండి. ప్రతివాడు పక్క దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి, మన దేశం అక్కడే ఆగిపోయిందంటాడు. కానీ ఆ ప్రజలే సహకరించకపోతే దేశం ముందుకెళ్ళవెళ్తుందండి. తీసుకోండి. ఏంటండి, మేము ఊరిచ్చేస్తే ఇంకా దేశమే ముందుకెళ్ళిపోతుందా?
పాలు తాగి రొమ్ము గుద్దడం అంటే ఏంటో తెలుసా మీకు? తెలిసి ఉండదులేండి, డబ్బా పాలు తాగి ఉంటారు. ఏ ఎవరు నువ్వు? కష్టం తెలిసినోడిని, నష్టం చూసినోడిని, సాయం పొందినోడిని, సాయం చేసినోడిని, వీళ్ళు పెట్టిన అన్నం తిన్నోడిని, అన్ని అనుకున్నట్టు జరిగితే వీళ్ళందరిలో ఒక్కడిని. మాట్లాడటానికి ఈ క్వాలిఫికేషన్ సరిపోతాయా? సార్, ఊరంటే బిల్డింగులు కట్టే స్థలం అనుకుంటున్నారేమో. కాదండి, ఊరంటే జనమండి, వాళ్ళుండే ఇళ్ళండి, వాళ్ళ మధ్య బంధాలండి, వాళ్ళు దున్నే పొలాలండి, అవి ఇచ్చే పంటలండి, పండించే రైతులండి. అలాంటి రైతునే లేకుండా చేసేస్తే దేశం ముందుకు ఎలా వెళ్ళిపోతుందండి? సరిగ్గా చదువుకోపోవడం అనుకుంటండి, చాలా డౌట్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ఊరు ఖాళీ చేయించి హబ్బలు కట్టించడం వల్ల సుమారు ఎన్ని ఉద్యోగాలు వస్తాయంటారు? 1500 ఉద్యోగాలు వస్తాయి. అంటే 1500 కుటుంబాలు బతుకుతాయన్నమాట. జస్ట్ 1500 అంతేనా? ఈ ఊరికి అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు వస్తాయా? ఈ ఊర్లో రైతుల వల్ల మీరు ఊహించలేని ఉద్యోగాలు పుడుతున్నాయి సార్. రైతులు పండించిన పంటకి రైస్ మిల్ ఇండస్ట్రీ ఉంటుందండి. ఆ బియ్యం ప్యాక్ చేయాలంటే ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ఉంటుందండి. వాటిని మార్కెట్ లోకి తరలించడానికి ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ ఉంటుందండి. అమ్మడానికి షాపులు, సూపర్ మార్కెట్లు ఉంటాయండి. రైతులకి లోన్లు ఇవ్వడానికి బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఉంటుందండి. మధ్యలో పంట పెరగడానికి కావాల్సిన ఎరువుల ఇండస్ట్రీ ఉంటుందండి. దున్నడానికి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంటుందండి. పంటలు బాగా పండితే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఇండస్ట్రీ ఉంటుందండి. డైరెక్ట్ గా కాకపోయినా హోటల్ ఇండస్ట్రీ ఉంటుందండి. వీళ్ళ మీద పడి బతికే బోకర్ల ఇండస్ట్రీ ఉంటుందండి. వీళ్ళ ఓట్ల కోసం హామీలు గుప్పించే పొలిటికల్ ఇండస్ట్రీ ఉంటుందండి. ఉంటాయా ఉండవా? ఇన్ని ఇండస్ట్రీల్లో ఉద్యోగాలకు కారణమైన వ్యవసాయ రంగాన్ని మాత్రం ప్రభుత్వం ఎందుకు ఇండస్ట్రీగా గుర్తించదో? 1500 ఉద్యోగాల కోసం 1800 ఎకరాల పంట భూమిని బీడు చేసి బిల్డింగులు కట్టేస్తారా? అసలు ఏ ఆ కొండల పక్కన 2000 ఎకరాల బీడు భూమి ప్రభుత్వందే కదా, అక్కడ కట్టుకోవచ్చు కదా మీ హబ్బులయ్యో. తప్పు సార్, రెండో బిడ్డ పుట్టబోతుంది కదా అని ఏ తల్లి మొదటి బిడ్డను చంపుకోదు. మీరు చూపించిన ఆ భూమిని సదును చేసి డెవలప్ చేయాలంటే ప్రభుత్వానికి 100 కోట్లు ఖర్చు అవుతుంది. 400 కోట్లు సరిపోతాయా? నా ఆస్తి మొత్తం కలిపితే 400 కోట్లు ఉంటుంది. అది రాసిచ్చేస్తాను. మీ గవర్నమెంట్ నా హబ్బేతో అక్కడ కట్టుకోమని చెప్పండి. అది కాదు రాంబాబు, డబ్బంతా ఇచ్చేస్తే నువ్వేం చేస్తావు? భూకంపం వచ్చి ఒకవేళ ఊరంతా నేలమట్టం అయితే నీ భార్య బిడ్డను ఎలా పోషిస్తావు అని మీరు అడిగినప్పుడు పోషిస్తాను అని ఏ ధైర్యంతో చెప్పానో అదే ధైర్యంతో బతికేస్తానండి. జనరల్గా మనిషికి కష్టాలు కుందేళ్ళగా ఫాస్ట్గా వచ్చి తాబేళ్ళగా స్లోగా వెళ్తాయంటారు. కానీ నా జీవితంలో డబ్బు ఎప్పుడు కుందేళ్ళగా వచ్చి కుందేళ్ళలాగానే వెళ్ళిపోయిందండి. అప్పుడు ఒక్కడనే సాధించేశానండి. ఇప్పుడు నా వెనకాల ఇంతమంది జనం ఉన్నారు, ఎంతసేపు అండి సంపాదించడం? బాబు, నువ్వు కష్టపడటం మాకోసం ఎందుకని? ఊరుకోండి, సుఖాలు పంచుకోవడానికి ప్రతివాడు వస్తాడు, కష్టాలు పంచుకోవడానికి ఆయనోడు వస్తాడు. నన్ను ఒక్కసారి ఆయనోడుగా చూడండి, మీ నోటంటే ఈ మాట రాదు. యు గ్రేట్ ప్లీజ్. దేవుడు దేవుడు అంటుంటావే, ఆ దేవుడు ఎక్కడున్నాడో తెలుసా? మంచి చేసే ప్రతి మనిషి గుండెలో ఉంటాడు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నేను పేదవాణ్ణి. మరి సావిత్రి నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? జేబు నిండా డబ్బున్నోడే ధనవంతుడిని ఎవరన్నారు? ప్రజల గుండెల్లో ఉన్నవాడే అసలైన ధనవంతుడు. సావిత్రిని తీసుకునేట్టు వచ్చి. అలాగేనండి. ఏంటి సావిత్రి, వెళ్ళిపోయినాడు మళ్ళీ ఎందుకు వచ్చాడని చూస్తున్నావా? నువ్వు అబద్ధం చెప్పావని తెలిసాక కోపం వచ్చింది. ఆ కోపంతో కొంత దూరం వెళ్ళాక తప్పు నువ్వు ఒక్కదానివే చేయలేదనిపించింది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ప్రేమ కోసం నువ్వు అబద్ధం చెప్పడం తప్పే కాదనిపించింది. నేనే ఉంగరాలని, జాతకాలని. సారీ సావిత్రి. ఏంటి బాస్? ఇడు చిన్నప్పటి నుంచి నేను కూడా అంతేరా బాబు. ఎవరైనా కష్టపడుతుంటే చూడలేను. 10వ తరగతి పరీక్ష రాసేటప్పుడు పక్కను నమ్మాయి పెన్ను లేదని అడిగితే నా పెన్ను ఇచ్చేశాను. మరి ఎగ్జామ్ ఎలా రాశారు బాస్? అప్పటి నుంచి చదువు మానేశాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం బంగారం దాచాల్సి వస్తే వాడికి కనపడేటట్టు పెట్టండి. కనపడేలా ఎందుకు? వాడికే ఇచ్చేస్తే పోలా. ఇది కరెక్ట్.
నిజమైన విప్లవాన్ని నడిపించేది స్వచ్ఛమైన ప్రేమ అన్నారు చెగువార. అంటే ప్రేమకి దేన్నైనా సాధించగల శక్తి ఉందని అర్థం. ఓ అమ్మాయి ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది, ఓ అబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు, ఓ తండ్రి తన భార్య పిల్లలను కుటుంబాన్ని ప్రేమిస్తాడు, అలాగే తన కూతుర్ని ప్రేమించే అల్లుడు కావాలనుకుంటాడు. నేను అలాగే అనుకున్నాను, కానీ నా కూతురుతో పాటు నా గ్రామాన్ని కూడా ప్రేమించే అల్లుడు దొరికాడు. ముందుగా వధు నా రెండో కుమార్తె సావిత్రిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు మనందరికి సుపరిచితుడైన నా కాబోయే అల్లుడు రాంబాబు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. So happy and the heart is going to chat too. Mudistan and the